వెల్కమ్ అవుతు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్ల నాయక్ గారు, అట్లానే రఘునందన్ రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, కొసేపట్లో టీఆర్ఎస్ నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా రఘునందన్ రావు గారు, రాఫెల్ ఒక్కసారిగా ఒక 1 ఇయర్ నుంచి నడుస్తుంది రాఫెల్ గురించి, బట్ రోజు రోజుకి ఒక్కొక్క సందర్భంలో వచ్చినటువంటి ఒక్కొక్క అంశం కానీ, ఒక్కొక్క సాక్ష్యంగా విపక్షాలు చెప్తున్న అంశాలు కానీ, నరేంద్ర మోడీ మెడకు చుట్టుకుంటున్నాయా, ఎన్డీఏ మెడకు చుట్టుకుంటున్నాయా, ఎటు వెళ్తుంది ఇది అనేటువంటి ఒక ఆందోళన పార్టీలో కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. బట్ రాఫెల్ మీద రాజకీయ బాంబులు, ఇట్లా రకరకాల కథనాలు వచ్చినాయి. బట్ నిన్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హెలెన్ చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత, ఆయన చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలు లేదు, ఆయన చేశారని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్నటువంటి ఇది కానీ, ఏ మేరకు మీకు నష్టం చేకూరుతుంది అనేటువంటి వాదన ఉంది? ఇది కేవలం కీలకమైన పాయింట్ అదే కదా, రిలయన్స్కి సంబంధించి మా ప్రమేయం లేదు, ఇండియా ప్రభుత్వం రిలయన్స్కి ఇవ్వమంటే మేము ఇచ్చామనేటువంటి దగ్గర ఇక దొరికిపోయిందని చెప్పి, ఇక దొంగ కాపలాదారుడే దొంగ అయ్యాడు ఇట్లాంటి ఆరోపణలు రాహుల్ గాంధీ గారు చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. సార్, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని 4 సార్లు చుట్టి వచ్చింది అన్నట్టు, ఒక అబద్ధాన్ని పదే పదే వల్లవేసి ఏదో జరిగిపోతుందని ప్రజలలో గతంలో వారి చరిత్రనంతా తిరిగి పునరావృతం అవుతున్నట్టు ఊహించుకొని ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో చేస్తున్నటువంటి ఆరోపణలు మినహా, విజయగారు, ఐ హావ్ 3 క్వశ్చన్స్ ఆస్క్ స్ట్రెయిట్గా అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ, కాంగ్రెస్ యూపీఏ 1, 2లు కానీ ఎప్పుడన్నా ఫ్రాన్స్ తోటి రఫేల్ విషయంలో ఎలాంటి అగ్రిమెంట్ అన్నా జరిగిందా, ఏదైనా ఒక ధర నిర్ణయించుకోవడం జరిగిందా? జరగలేదు. ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదు. 2008లో ఒక అగ్రిమెంట్ జరిగింది భారత ప్రభుత్వానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్యలో. 2008లో ఒక అగ్రిమెంట్ జరిగింది విజయ్ గారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆర్టికల్ 10 ఆఫ్ దట్ అగ్రిమెంట్ ఏం చెప్తుంది అంటే, సీక్రసీ క్లాజ్ని ఇంక్లూడ్ చేసినట్టు చాలా స్పష్టంగా ఆర్టికల్ 10 ఆఫ్ 2008 అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ చెప్పేది అది. దాన్ని సంతకం పెట్టింది ఎవరో కాదు, చాలా గొప్ప నాయకుడు, ఎలాంటి మచ్చలేనటువంటి నాయకుడు, కాంగ్రెస్లో ఆనిముత్యం అని చెప్పుకున్నటువంటి ఏకే ఆంటోనీ గారు నాడు రక్షణ శాఖ మంత్రి ఉండి సంతకం పెట్టిండ్రు. అంద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నిర్మలా సీతారామన్ గారు ఆర్టికల్ని తీసుకొచ్చి అది తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం జరిగింది. రాఫెల్ డీల్కి సంబంధించి కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి చివరి చర్చలు 2011 సంవత్సరంలో ఆగిపోయినాయి. ఎందుకంటే 2011లో ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగినాయి. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నెగోషియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఫ్రాన్స్లో మారిపోయింది కాబట్టి చర్చలు 2011లో ఆగిపోయినాయి. చర్చలు ఆగిపోయినటువంటి 2011లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ధర, అదే సమయం లోపల ఫ్రాన్స్ ప్రభుత్వం లేదా డసాల్ట్ కంపెనీ ఇచ్చినటువంటి ధర ఎక్కడ ఆగింది స్టాగ్నెంట్ అనే విషయానికి వచ్చినప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూపీఏ నెగోషియేట్ చేసింది లేదా దసాల్ట్ కంపెనీ ఇచ్చినటువంటి రేటు విషయానికి వచ్చినప్పుడు సార్, 2011లో 740 కోట్లకి ఒక రఫేల్ విమానాన్ని ఇస్తామని చెప్పి ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా యూపీఏ 2 ముందు ఒక పత్రాన్ని ఉంచింది. విజయ్ గారు, 740 కోట్లు ఎక్కడుంది ఆ పత్రం? ఎక్కడుంది? అదే చదువుతున్నాను నేను. ఫ్రాన్స్ అగ్రిమెంట్ మీకు ఇస్తాను డాక్యుమెంట్స్ అని. సో దాన్ని 20% ఆఫ్ ద రేట్ కి లెస్ ఇవ్వమని చెప్పి భారత ప్రభుత్వం నెగోషియేట్ చేసిన మాట వాస్తవం. 740 కోట్లు వాళ్ళకు ప్రతిపాదన, మాకు ఇన్ని విమానాలు కావాలి, ఏం ధరకి ఇస్తారు అన్నప్పుడు 740 కోట్లకు ఒకటి ఇస్తామని ఫ్రాన్స్ ప్రభుత్వం 2011లో చివరి నెగోషియేషన్ లో యూపీఏ ప్రభుత్వం ముందుంచింది. దాన్ని యూపీఏ ప్రభుత్వం ఎంత అడిగిందంటే 20% చీఫ్ ఇవ్వమని అడిగింది. బహుశా అది అనుకుంటా 526 కోట్లు అనేది, 580 కోట్లు లేదా 526 కోట్లకి మేము 526 కోట్లు కొనడానికి రెడీ అయ్యాము అని కాంగ్రెస్ చెప్తున్న ఫిగర్, బహుశా మీరు చెప్తున్న వాళ్ళు 740 చెప్తే దాని 20% మేబీ 526 కోర్స్ అనేది కాంగ్రెస్ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఆగిన అగ్రిమెంట్ 2011లో కొత్త ఎలక్షన్స్ వచ్చినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది ఫ్రాన్స్ లో. నిజంగా 526 కోట్లకు 540కో ఫ్రాన్స్ డసాల్టో ఇచ్చేది ఉంటే 2014 దాకా ఎందుకు అగ్రిమెంట్ కాలేదు విజయ్ గారు? సో డసాల్ట్ అనేటువంటి కంపెనీ లేదా ఫ్రాన్స్ ప్రభుత్వము 526 లేదా 46 అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ధరకి అంగీకరించలేదు కాబట్టి 2011లో జరిగినటువంటి చర్చలు 2014 వరకు స్టాల్ అయినాయి, ఆగిపోయినాయి. సో ధర ఫిక్స్ కాలేదు. మీరు ఒక ధరకు అమ్ముతా అన్నారు సార్, నేను ఒక ధర అడిగినాను. 126 విమానాలకు ఒక ధరను కోట్ చేసిరు మీరు, 526 లేదా 540 కోట్లు. నేను ఆ ధర వీలు కాదు, నా ఫైనల్ కోట్ 740 కోట్లు అని 2011లో చెప్పిన చర్చలు ఆగిపోయినాయి విజయ్ గారు. తిరిగి అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2016 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెట్టినటువంటి నెగోషియేషన్స్ లో దసాల్ట్ అనేటువంటి కంపెనీ ఇచ్చిన దాంట్లో 5 అంశాల్లో విభేదించింది యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్ మధ్యన. ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ విషయం లోపల ఆగిపోయారు. ఫస్ట్ బేసికల్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీకి దసాల్ట్ కంపెనీ ఒప్పుకోలేదు. అంటే ఏ టెక్నాలజీ తేట విమానాలు తయారు చేస్తారో ఆ టెక్నాలజీని మాకు ట్రాన్స్ఫర్ చేస్తే భవిష్యత్తులో మేము ఇండియాలో అట్లాంటి విమానాలు తయారు చేసుకుంటాము అని చెప్పారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీకి ఒప్పుకోలేదు. సెకండ్ పాయింట్ వచ్చి అన్విల్లింగ్నెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద క్వాలిటీ కంట్రోల్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద రఫేల్స్ సప్లై టు ఇండియన్ గవర్నమెంట్. లాంగ్ రన్ లో వాటి మెయింటెనెన్స్ సప్లై అన్ని మీరే చూడాలన్నారు, అది రెండు మేము ఒప్పుకోమన్నారు. లాక్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ ద మ్యాన్ అవర్స్ బేసికల్గా తీసుకొస్తుంది దీంట్లో హెచ్ఏఎల్ని తెస్తారు.
హెచ్ఏఎల్ కానీ భారత ప్రభుత్వం ముందు కానీ నాడు దసాల్ట్ పెట్టింది ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర మేము తయారు చేయాలంటే 3 కోట్ల పని గంటలు కావాలి మాకు మనుషులు పనిచేసేది అని పెట్టిండ్రు. దానికి భారత ప్రభుత్వం లేదా యూపీఏ 2 ఇచ్చినటువంటి రిప్లై, 3 కోట్ల గంటలలో మేము చేయలేము, ఇట్ ఇంక్రీజెస్ హెచ్ఏఎల్స్ హాజ్ ఎస్టిమేట్ నియర్లీ 3 టైమ్స్ హయ్యర్ ఎస్కలేటింగ్ ద కాస్ట్. వాళ్ళు 3 వేల కోట్ల గంటల పని మనుషులు చేయాలని అడిగితే దాన్ని 3 టైమ్స్ ఎక్స్ట్రా అవసరం ఉంటుందని చెప్పి హెచ్ఏఎల్ చెప్పింది. చెప్తే దాని కాస్ట్ 3 ఇంతలు పెరుగుతుంది అని ఆ రోజు చెప్పారు. దిస్ వాజ్ ద 3rd క్లాస్. అండ్ ఫైనల్లీ ప్రైస్ ఇట్ సెల్ఫ్ రిఫర్స్ ఫ్రమ్ 2011, నేను ఇందాక చెప్పింది 740 crores, వైల్ ఇండియా వాంటెడ్ దెమ్ ఫర్ అట్లీస్ట్ 20% చీపర్. దిస్ వాజ్ ద 4th క్లాస్ వేర్ స్టాగ్నెన్సీ కేమ్. ఫైనల్లీ ఎలక్షన్ మిగతా అంశాలు ఓకే. ఒక్క మాట, యూపీఏ ప్రభుత్వ హయాంలో 126 విమానాలు కొనడానికి 740 కోట్ల చొప్పున మేము ఇస్తామని ఫ్రాన్స్ చెప్పింది. 740 కోట్లకి గవర్నమెంట్ ఏమందంటే లేదు, అంతకంటే తక్కువగా 526 కోట్లకి మాకు ఇస్తారా అని అడిగారు. అడిగిన తర్వాత డీల్ కుదరలేదు, ప్రభుత్వాలు పోయినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, సారీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 విమానాలని ఒక్కొక్క విమానం 1670 కోట్లకు కొన్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఒకసారి చూడండి, 740 కోట్లు అప్పటి ప్రైసు, 126 విమానాలకి 36 విమానాలు కొంటామంటే ఒక్కో విమానాన్ని 1670 కోట్లకి అమ్మారు. ఈ వేరియేషన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీదే జరుగుతూ ఉంది. ఒకటే నిమిషం, ఐ విల్ కన్క్లూడ్ సార్. ఇప్పుడు మీరు బల్క్లో 1000 బాటిల్ కొంటామంటే దీనికి ఒక రేట్ ఇస్తుంది సార్ కంపెనీ, అదే 10 బాటిల్ కొంటామంటే ఒక రేట్ ఇస్తుంది. ఇట్ ఇస్ జస్ట్ సింపుల్ కామన్ సెన్స్ సార్ విజయ్ గారు, అందుకంటే గొప్పగా ఉంది. రెండో అంశం నేను చెప్పాను విమానాల విషయంలో కూడా, నన్ను ఒక మాట సార్ దయించి, డోంట్ బ్రేక్ మీ అప్ సార్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఎనీ కంప్లీట్ ఇస్ అ బిజినెస్ సార్, ఇట్ ఇస్ అ బిజినెస్. ఒక రోజంతా రావాలంటే ఒక పేమెంట్ ఉంటుంది, 10 నిమిషాలు రావాలంటే టీవీలో ఒక పేమెంట్ ఉంటుంది. ఇట్ జస్ట్ బిజినెస్ సార్, ఎనీథింగ్ ఈజ్ బిజినెస్, ఓన్లీ వ్యాపారం సార్. డెసాల్ట్ ఈస్ డూయింగ్ బిజినెస్, ఇద్దరు విమానం తయారు చేస్తుంది, అది ఇట్ ఇస్ అ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. ఇట్ ఈస్ చివరికి ఒక మాట చెప్తా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెగోషియేట్ చేసింది ఓన్లీ బేర్ బోన్ జెట్స్. అంటే మామూలుగా మీరు ఇప్పుడు అశోక లీలాండ్ నుంచి రోడ్డు మీద అప్పుడప్పుడు లారీలు వస్తుంటాయి, చూస్తుంటారు కదా విజయ్ గారు, బాడీ హీట్ ఏముండదు, 4 టైర్లు ఉండి చిన్నది ఒక చాసీస్ ఇచ్చిస్తారు, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని తయారు చేయాలి. దాంట్లో ఏం రాసిర్రు, బేర్ బోన్ జెట్స్ కాంట్ ఫైట్ ఏ ఫైట్, అవి ఫ్లై చేయలేవు, ఫైట్ చేయలేవు, అవి వాటిని తిరిగి మళ్ళీ చేయాలి. దాంట్లో స్పెసిఫికేషన్స్ మార్చిండ్రు, ఆ స్పెసిఫికేషన్స్ కాస్ట్ మారింది. ఏం స్పెసిఫికేషన్స్ వచ్చినాయి, రాడార్ వార్నింగ్ రిసీవర్స్ వచ్చింది, ఎనీ స్పెసిఫిక్ ఎన్హాన్స్మెంట్స్ దట్ వర్ మేడ్ బై ద ఇండియన్ గవర్నమెంట్స్ విల్ బి చార్జ్డ్ సెపరేట్లీ అని చెప్పారు. 740 కోట్లకి ఒక్కొక్క విమానాన్ని ఇస్తామని చెప్పిన వాటికి 1670 కోట్లు పెట్టి కొంటున్న వాటికి చాలా తేడా ఉందంటారు. ఇప్పుడు మనం బస్సు స్పెసిఫికేషన్, బస్సు ఇంజన్ అవి ఏంటని చెప్పి అడుగుతున్నారు. అడిగితేనేమో రహస్యం అంటున్నారు. ఆ రహస్యం ఏంటంటే మీ ప్రభుత్వ హయాంలోనే చేశాం కదా రహస్యం అని చెప్పి బయట పెట్టకూడదు అంటున్నారు. ఇందులో మళ్ళీ ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు, పాకిస్తాన్ కి అనుకూలమా మీరు, పాకిస్తాన్ కి చైనాకి సహాయం చేయాలని చూస్తున్నారా, ఇవన్నీ బయట పెట్టని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అదే యుద్ధ విమానాలు ఒక దగ్గర నుంచి మనం కొంటా ఉన్నాము, దానికి సంబంధించి మీరు అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నారు, ఆ అగ్రిమెంట్ను సవరించమని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన పెట్టి ప్రజల ముందు ఉంచుదాం. దెర్ ఈజ్ నో సీక్రసీ. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా టీవీ ఛానళ్లలో చర్చకు పెడదాం. దిస్ ఈజ్ అ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి తీసుకొద్దామని, ఒకవేళ రైట్ టు ఇన్ఫర్మేషన్ మాడిఫై చేద్దామంటే ఎస్ నెక్స్ట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టమనండి సార్. అన్ని విషయాల గురించి చేద్దాం. నేను నా అభ్యంతరం ఒకటే సార్, కాంగ్రెస్ పార్టీ అగ్రిమెంట్ చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ అడిగిన ధరకు ఫ్రాన్స్ ఇస్తాను ఒప్పుకోలేదు. 2011 నుంచి 2014 దాకా చర్చలు ఆగిపోయినాయి, కాబట్టి మేము అడిగిన ధరకు మీరు ఇవ్వలేదు, కాబట్టి ఈ రోజు వచ్చిన ధర అంతా ఎక్స్క్లేజ్ అయింది, మీరు ఎక్కువ చేసినారని ఆరోపణ అర్థరహితం అనేది. రవిశంకర్ ప్రసాద్ గారి దగ్గర నుంచి రఘునందన్ రావు గారి దాకా అందరూ కూడా ఈ వాదనే తెర ముందు తీసుకొచ్చారు ప్రధానంగా. అసలు మీరు ఎక్కడ కొన్నారు అసలు విమానాన్ని, మేము ఇంత ధర అనుకున్నాము, ఇంత ధర వచ్చిందని చెప్పనేది. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో సమాధానం ఉంది మీరు అడిగే ప్రశ్నకు. ఆ దేశమే 740 కోట్లకు ఆ కంపెనీ ఇస్తానన్నటువంటి కంపెనీ నుంచి ఇవాళ 1622 కోట్లు 1690 కోట్లకు ఎందుకు పెరిగిందనే దానికి సమాధానం లేదు, దానికి కాకికతలు అని చెప్తా ఉన్నారు ఇవాళ. రెండోది, దానికి సర్వీస్ ప్రొవైడర్గా తీసుకొచ్చినటువంటి సంస్థ ఎక్కడి నుంచి పుట్టింది అంటున్నా నేను. ఇవాళ ప్రధానమంత్రి గారే రెఫర్ చేశాడని చెప్పి ఆ ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాటలకు జవాబు ఏం చెప్తారు? మాకు సంబంధమే లేదని మాట్లాడారు కదా, నిన్న దాకా బుకాయించారు కదా పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్లోనే తేలిపోయింది. మీరు ప్రధానమంత్రి నిర్మలా సీతారామన్ గారు అసలు మాకు సంబంధమే లేదు, అదేదో వాళ్ళు చేసుకున్న ఒప్పందం అన్నారు కదా, అంటే అబద్ధాలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పట్లేదు. రెండోది, ఇవాళ నెగోషియేషన్స్ ఎప్పుడు జరుగుతాయి విజయ్ గారు? తీసుకుందాం అనుకున్నప్పుడు జరుగుతాయి. ఒకవేళ నెగోషియేషన్స్ ఆగిపోయినాయి అనుకో, ఆ బేసిస్ నుంచి కదా మొదలు కావాల్సింది మీ చర్చలు.
అది పక్కన పెట్టి కొత్త చర్చల నుంచి ఎందుకు మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ప్రభుత్వాలు మారిపోతే ప్రయారిటీస్ మారిపోతుందా? ఇండియన్ ఆర్మీ మారిపోయిందా? ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ మారిపోయిందా? విమానాలు కొన్నారా? ఇంకేమైనా వెరైటీ కొన్నారా? విమానాల కోసమే కదా చర్చలు జరిగింది. విమానాలు కొందామని ఆ ప్రభుత్వం చేసినటువంటి చర్చలు, చేసినటువంటి ప్రాథమికటువంటి పునాదిని పక్కన పడేసి ఇవాళ రిలయన్స్ని తీసుకొచ్చి రిలయన్స్ కంపెనీ ఇంకో దేశానికి ఇంట్రడ్యూస్ చేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ దేశ సంపదను తీసుకుపోయి దోచి పెడుతున్నటువంటి పరిస్థితి వాస్తవం కాదా? దానికి సమాధానం చెప్పమంటే రాడార్లు పెడుతున్నాం, ఇంకోటేదో పెడుతున్నాం, ఇంకోటేదో తీసుకొచ్చినాం, టెక్నాలజీ మారింది అనేటటువంటి కాకి కథలు చెప్పుడు తప్ప దాంట్లో ఏ రకమైన నేనంటే ఎంత అప్గ్రేడ్ అయింది విజయ్ గారు? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఎంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయింది? ఇవాళ ఆ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి భార్యకు సంబంధించినటువంటి సినిమాలో ఇవాళ రిలయన్స్ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు పెట్టిరు పెట్టుబడి అనే ఒక టాక్ కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒక మిమ్మల్ని ప్రశ్న అడగాలి. మీరు అన్నారు కదా జూలీ గేట్కి సంబంధించి, మీరు అన్నారు కదా ఇందాక ఆ ఫ్రెంచి ఆయన ప్రియురాలు, ఫ్రాన్స్ అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ హోలెన్ ఆయన మనసు పడిన ప్రియురాలు జూలీ గేట్ అనేటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. అక్కడ విషయం ఏంటంటే అసలు ఇది మొత్తం ఎట్లా బయటకు వచ్చింది అనేది ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆమె ఒక సినిమా తీస్తూ ఉంటే ఆ సినిమాలో రిలయన్స్ కూడా పెట్టుబడి పెట్టింది కాబట్టి రిలయన్స్ సంస్థకి ఇవ్వటానికి హోలెన్కి కూడా సంబంధం ఉంది. ఎందుకంటే హోలెన్ ప్రియురాలు తీస్తున్న సినిమా నిర్మాణంలో రిలయన్స్ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఈ మొత్తం మీకు సంబంధించిన కుంభకోణంగా అక్కడ చర్చ వస్తే దాని నుంచి బయటపడటానికి హోలెన్ దాని నుంచి బయటపడటానికి ఏది తన ప్రియురాలకి సంబంధించినటువంటి సినిమా నిర్మాణంలో రిలయన్స్ భాగస్వామ్యం ఉందనే ఆరోపణ వచ్చి అది తనకు చుట్టుకుంటుంది కాబట్టి ఆ అంశాన్ని పక్కన పెట్టడానికి ఇది నాకు సంబంధం లేదు, మా ప్రభుత్వానికి సంబంధం లేదు, ఇది వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పమంటే తీసుకున్నామని చెప్పి అటు తోసేశాడు. ఇదొక ఆరోపణ అనుకోండి, లేదంటే ఇది ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో పెట్టుబడిదారులు ఎట్లా వ్యవహరిస్తారో మనం చూస్తున్నటువంటి వ్యవహారమే. ఒకరిని పట్టుకోవాలంటే ఎక్కడెక్కడ నొక్కుతారు మీటలు అనేటటువంటి విషయం అందరికీ అర్థమయ్యేటటువంటి విషయమే. ఒక ఎమ్మెల్యేని పట్టుకోవాలంటేనే ఆయన చుట్టూనటువంటి వాళ్ళు ఎవరెవరిని పట్టుకోవాలనేటటువంటి విషయంలో మన 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 మనలో చేసేటటువంటి మనం మనకు తెలుస్తున్నటువంటి విషయమే. నేను ఏంటంటే 90 కోట్ల లాస్లో ఉన్నటువంటి సినిమాకు రిలయన్స్ లేదో 90 కోట్లు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని దాదాపు 30-50 కోట్లు ఇచ్చారు, దాన్ని వేసుకుని ఆ సినిమాను మళ్ళీ తీసి బయటకు వదిలిపెట్టారు అనేటటువంటి చర్చ ఉన్నది. అది నమ్మితే హోలెన్ మాటలు నమ్మలే కదా మనం. నేను ఏమంటున్నానంటే అది నమ్మితే నేనేమంటున్నా హోలెన్ ఏదైతే ఇవాళ చెప్తున్నాడో అది అబద్ధం అయి ఉండాలి. ఏది హోలెన్కి సంబంధించిన అంశం ఇది? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా వ్యవహారం ఇదంతా ఇప్పుడున్న ఫ్యాన్స్ ప్రభుత్వం కాదు. ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఇది మాకు సంబంధం లేదు, భారత ప్రభుత్వం వాళ్లే రిలయన్స్ను పెట్టుకున్నారని చెప్పి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు ఈ ఇష్యూలో. విజయ్ గారు, రెండు ప్రశ్నలు చాలా కీలకమైనట్టు. గతంలో ప్రభుత్వం చేసినటువంటి చర్చలు డాక్యుమెంట్లని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఓకే, నేనేమంటున్నా అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం నెగోషియేషన్ స్టార్ట్ చేసింది. మా మిత్రుడు చెప్పినట్టు నెగోషియేషన్స్ పాత ప్రభుత్వం చేసినటువంటి బేస్ నుంచి ముందుకు పోతారా, లేకుంటే మీరు కొత్తగా మొదలుపెట్టి నష్టం చేసేటటువంటి పద్ధతిలో నెగోషియేషన్ చేస్తారా? ఇవాళ నష్టం చేసేటటువంటి పద్ధతిలో నెగోషియేషన్ జరిగినాయి. ఎవరి ప్రయోజనాల కోసం జరిగినాయి అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి డబ్బు, 100,000 కోట్ల రూపాయల డబ్బు, 1,000 కోట్ల రూపాయల డబ్బు ఎవరి ప్యాకెట్లోకి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఎవరి ప్యాకెట్లోకి పోయింది? ప్రధానమంత్రి 36 విమానాలు 59,000 కోట్లు 126 నుంచి 36 విమానాలకు ఎందుకు పడిపోయింది? లక్ష కోట్ల కుంభకోణం అంటున్నారు, రాహుల్ గాంధీ గారు 135,000 కోట్ల రూపాయలు సర్జికల్ స్ట్రైక్ లాగా వచ్చి పడ్డది అని చెప్పి ఆయన అంటున్నారు. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన ఆర్మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా తగ్గినాయా? 126 విమానాల నుంచి 36 ఎందుకు తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 126 విమానాలు అదే 740 కోట్లకు కొన్నా గానీ ఇవాళ మనకు ఎంతకు వచ్చేది? పోనీ 1600 పెరగడానికి వచ్చినటువంటి ఎస్కలేషన్ పెరగడానికి వచ్చిన సమస్య ఏంది? హెచ్ఏఎల్కు ఇవ్వమంటే దాన్ని పక్కకు తప్పించి ఇంకో ప్రైవేట్ కంపెనీ తెచ్చి పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంది? దానికి ఉన్నటువంటి బేస్ ఏంది? దానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంది? ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా. 10 రోజుల ముందు రిజిస్టర్ చేసినటువంటి కంపెనీకి తీసుకొచ్చి ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ కంపెనీ ఓనర్ ఇవాళ ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటున్నటువంటి మాట ఇవాళ దేశమంతా తెలిసినటువంటి విషయమే. కాబట్టి అది ఓపెన్గా స్కామ్ జరిగిందని తెలుస్తూ ఉన్నది కదా. అనేది కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన సమాధానం ఒకటే, మేము 740 కోట్లు చెప్తే 526 కోట్లకి మేము ఇస్తారా అని అడిగాము. ఒప్పందం కాదు, అడిగాము. ఆ విమానాలకి ఇవాళ మీరు తెస్తున్నటువంటి లేకపోతే రేపు తయారవుతున్నటువంటి విమానాలకి ఏమైనా తేడా ఉందా లేదా గొప్పవా? ఇందాక మీరు అడిగారు కదా ఏదో మారుతనేని, అది ఆ విషయంలో క్లారిటీ కావాలి మీకు. టెక్నాలజీ అడ్వాన్స్ జరగకుండానే రేట్లు పెంచుకొని ప్రైవేట్ కంపెనీ తప్పది. ఫ్రాన్స్ లో మాజీ అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యతోటి మళ్ళీ రచన జరిగింది. నేను ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించాను, ఒక సినీ నటికి సంబంధించిన అంశంలో హోలెన్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం చెప్తా ఉంది మాకు సంబంధం లేదు, ఇదంతా కూడా భాగస్వామ్య ఎంపికలో సంబంధం లేదన్న ప్రతి సర్కార్ అనే విషయం
నిజాన్ని నిజమని నిరూపించడానికి కూడా చాలా కష్టపడాలి. అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి కూడా ఏం తక్కువ ఏం కదా అని కూడా కష్టపడాలి. ఈ రెండింటికి కష్టపడకుండా అయితే కావు. నిజాన్ని నిజమని పెట్టడంలో 19 ఏళ్ల తర్వాత కానీ నిజం నిజమని తెలియదు ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా. అట్లా అబద్ధాన్ని నిజమని చెప్పడానికి మనకి చిన్నప్పటి నుంచి చందమామ కథలు ఉన్నాయి. అది నల్ల మేక, నల్ల కుక్క, 4 సార్లు కుక్క కుక్క అంటే వాడు మేకను వదిలిపెట్టిపోయిన కథలు మనం చదివాం. కాబట్టి ఈ రెండింటికి అసాధ్యం కాదు అలా అని చెప్పి కొద్దిగా ఇబ్బంది, ప్రూవ్ చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఏమంటే ఇవాళ ఆరోపణలు చేస్తున్నవాడు కానీ, ఆరోపణలకు గురవుతున్న వారు కానీ, వీళ్ళకి ఆ రెండు గతంలో వీళ్ళు చేసిన వాళ్ళే, గతంలో ఇదే పని మనం ఎందుకు పోలికి తెచ్చుకుంటాం అంటే అండి, నేను అందుకే కొద్దిగా రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం. రాఫెల్ అనగానే మనకి ఎవరి ప్రతి వాడి గుర్తొచ్చేది బోఫార్సే కదా. పోనీ రాఫెల్ ఏమన్నా నాసిరకం అని అంటానికి బోఫార్స్ అప్పుడు ఆ దాని మీద వచ్చిన దాంతో జనం అంతా భయపడిపోయినారు. మన దేశ భద్రతని తాకట్టు పెడతారని కూడా యుద్ధంలో గెలిచాం ఆ బోఫార్స్ తోటి. తుప్పు పట్టిపోయిన కార్గిల్ వార్లో బ్రహ్మాండంగా పనిచేసింది ఏంటంటే బోఫోర్స్ గన్సన్. అదే ఏదైతే మనం దాన్ని ఇంత బురద జల్లాము అప్పుడు మన రాజకీయ అవసరాల కోసం, అవకాశం కోసం దాంతో యుద్ధం గెలిచాం. నేను చెప్పేది అంత వ్యవహారం ఎక్కడ వస్తుందంటే మనము నిజాయితీ పనులు మనం కాదు కానీ వాళ్ళు అమ్మే వాళ్ళు, ఆయుధాలు అమ్మేవాళ్ళు మాత్రం నిజాయితీ పనులు అండి. వాళ్ళు ఏమి ఒకటి చూపెట్టి ఒకటి మనకి పంపించరు, ఖచ్చితంగా స్పెసిఫికేషన్ దగ్గర ఇస్తారు. కాకపోతే ఏంటంటే డీల్స్లో మొత్తం ఇక్కడే కాదు మొత్తం ఆయుధాల వ్యాపారం అనేది బిగ్గెస్ట్ ట్రేడ్ ఇన్ ది వరల్డ్, మామూలు కాదు. దేశాల మధ్య జరుగుతున్న వాటిల్లో అన్నింటిలోకి పెద్దది. ఎందుకు జరుగుతుంది అంటే అది రహస్యం, ఎవడు చెప్పడు, పుచ్చుకున్నవాడు చెప్పడు, ఇచ్చేవాడు చెప్పడు. ఒక లంచం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే క్విడ్ ప్రో కో. కాబట్టి ఏంటి ఎవరు బయటికి రావు ఇవి. అమెరికా అన్ని ఆయుధాలన్నీ అమ్ముకోవడానికి, లేదా ఎందుకంటే అంత కుప్పలు కుప్పలుగా తయారు చేసుకుంటారు వాళ్ళు అమ్ముకోవడానికే. కాబట్టి ఏంటంటే ఈ దేశాలు వర్ధమాన దేశాలు, మన దేశాలు లాంటి వాడు కూడా మనం ఆధారపడతాం, దాన్ని తయారు చేసుకునే సామర్థ్యం లేదు కానీ పోతాం. కనుక పోయినప్పుడు కొనుక్కున్నప్పుడు ఒకటి చెప్తాను, అప్పుడు రాజీవ్ గాంధీ చేసిన, ఇప్పుడు మోడీ గారు చేశారని నేను ఇంకా నేను నిరూపణ కాలేదు కానీ ఎవరు చేసినా కూడా అండి ఆయన తినటానికి కాదు, రాజీవ్ గాంధీ తినటానికి కాదు, మోడీ గారు తినబోవడానికి కాదు, కేవలం ఎలక్షన్ల మీద దృష్టితో చేస్తారు ఈ రాజకీయ పార్టీలు. నేను అందుకే నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరు చేసినా కూడా కొన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలి ఒక ఎలక్షన్ గెలవాలంటే, అధికారంలోకి రావాలంటే. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ డబ్బంతా? ఇక్కడ తింటే, దేశంలో తింటే వెంటనే బయట పెడతారు, బయటకు వస్తుంది. అక్కడ ఇలాంటివన్నీ అక్కడ జరుగుతాయన్నమాట. అప్పటి నుంచి ఈ బయట దేశాల్లో జరిగే ఈ లావాదేవీలన్నీ రహస్యంగా ఇండియాకు వచ్చేస్తాయి. ఆ డబ్బుతోటి ఒక ఎలక్షన్ గెలవడం, ఓడిపోవడం, ఓడించడం ఏదో చేస్తున్నారు వీళ్ళు. ఇది బయటికి రావాలి ముందు. నేను చెప్పేది ఇవాళ వీళ్ళు చేశారని చెప్పి వదిలేస్తారు, రేపు ఇంకోటి చేస్తాడు. ఇది నేను మొట్టమొదటి చెబుతున్నాను అన్నమాట. ఇది ఆ రోజు కూడా ఇది జరిగిన రోజున ఎంత అండి దాని విలువ తెలుసు కదా మీకు. రాఫెల్ కాదు బోఫోర్స్ మొత్తం కలిపి 50 కోట్లు ఉంటుంది. ఇవాళ ఒక ఏది ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లోనో లేకపోతే వాడి ఇంట్లోనో దాడి చేస్తే బంగారపు కొట్లు బయటపడుతున్నట్టుగా ఉంది. కాబట్టి ఏంటంటే నా పాయింట్ రెండు ఉంటాయండి ఈ ఆరోపణలో. ఒకటి గవర్నమెంట్ మీద మచ్చ బురదజల్లటం, దాన్ని దింపటం. చూడండి రాజీవ్ గాంధీకి నేను మోడీకి ఎందుకు చూస్తున్నా అంటే, రాజీవ్ గాంధీ హయ్యెస్ట్ మెజార్టీ ఇండియన్ డెమోక్రసీ హిస్టరీలో లేనంత గొప్పగా గెలిచాడు ఆయన. ఆయన అధికారంలో కూర్చొని ప్రధానమంత్రి అయినప్పుడు మిస్టర్ క్లీన్ అన్నారు ఆయన్ని, మామూలు కాదు. అసలు ఆయన ఎవరో తెలియని వాళ్ళు కూడా అద్భుతంగా అభిమానించారు ఆయన్ని. ఎన్నాళ్ళు పట్టిందంటే అక్కడి నుంచి ఆ శిఖరం నుంచి కింద పడటానికి దానికి కారణం ఏంటి? బోఫార్స్. ఇంకేమైనా ఉందా? 50 కోట్లు ఒక ప్రధానమంత్రికి ఆ రోజుల్లో. కాబట్టి ఏంటంటే ఇవాళ వీళ్ళు చేసినా కూడా నేను ఒక్కటి, అప్పుడు కూడా ఇదే చేశారు, మేము చెప్పం ఇది రక్షణ వ్యవహారాలు అంటే ఊరుకుంటారు పత్రికలు. ఆ రోజుల్లో మీడియా బయటపెట్టింది, ఇదే రాజకీయ నాయకులు కూడా కాదు, ఆ రోజుల్లో మీడియా బయటపెట్టిన వ్యవహారం అది. ఇవాళ ఇంకా కనీసం రాహుల్ గాంధీ అని బయటపెట్టాడు. నేను చెప్పేది ఏంటంటే మీరు మొట్టమొదటినే ఇది జరుగుతున్నప్పుడే ఇదే దీన్ని వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా మీరు? తప్పనిసరిగా అండి. ఇందాక నేను చెప్పాను కదా దేశ రక్షణ అంటారు, 740 కోట్లకు మేము ఇస్తామని చెప్పిన విమానాలకి నేను 1670 కోట్లు ఏదాగింది చెప్పండి? బయలసారాలు ఆగినాయా లేకపోతే ఆ ప్రియురాలికి సినిమాకు పెట్టుబడులు ఆగినాయా? ఇంకోటి ఏంటంటే ఎక్కడొస్తుందంటే అనుమానం అంతా కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాంట్రాక్ట్లు తీసుకోవడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కాంట్రాక్ట్లు కావాలి. వీళ్ళ దగ్గర ఏముండదు, ఉండకపోతే ఒక వేరే విదేశీ కంపెనీతో వీళ్ళు పెట్టుకుంటారు, పెట్టుకుని ఆ బోర్డు పెట్టుకుని దాని కింద వీళ్ళు కాంట్రాక్ట్లు తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. ఇది మామూలుగా జరుగుతుంది, ఇది అనిల్ అంబానీకి కొత్త కాదు, మొత్తం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం చేశారంటే ఒక విదేశీ కంపెనీకి ఆయన కొనుగోలు చేస్తాడు ముందు. ఈ బేరంలో దిగడానికి ముందే
ఒక విదేశీ కంపెనీ ఏదైతే ఇవన్నీ తయారు చేస్తున్నదో అది కొనేశాడు. కొనేసి దాని మీద పెట్టాడు, అప్లై చేశాడు. చేయడం వల్ల ఏంటంటే హెచ్ఏఎల్ వెనక్కి వెళ్ళిపోయింది. హెచ్ఏఎల్కి ఏం పెట్టారు రీజను? ఇవే ఇక్కడ అనుమానాలు ఎక్కడ వస్తాయంటే దానికి చాలా విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉంది, ఇప్పటికే తయారు చేయలేని పరిస్థితిలో ఉంది, కనుక బయట వాడకపోతున్నామని ఒకటి రాయిస్తారు. ఇక్కడ కనుక సిబిఐ కేసులు ఎవరైనా పెడగానే సిబిఐ చాలా పనిభారంతో ఉందని చెప్పి వాడు తీసుకుంటారు. అట్లా ఏదైనా సరే దీంట్లో చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. నేను చెప్పేది అదే, నేను అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకుంటే వాడకే మంచిదండి, నాకు మీకు కాదు, మోడీ గారికి మంచిది. నివృత్తి చేయకపోవడం వల్ల కదా రాజీవ్ గాంధీకి ఏం జరిగిందో చూసాం. పాత తెంబుని శరం బంధుండి అన్నట్టు పడిపోయినాడు కదా. ఇవాళ ఏదో దులిపేసుకున్నాం వదిలేసుకున్నాం అనుకుంటే కుదరదు. ఇవాళ ఉన్నటువంటి మీడియా హైప్ లో అందులో ఎలక్షన్ ముంగిట్లో ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సందర్భం. మంచిగా ఉంటే మీరే బయటపడతారు కదా, ఏమీ లేదని చెప్పుకుంటే మోడీ గారికి మంచిది. గోవర్ధన్ రెడ్డి గారు, ఎన్నికల వేళ రాఫెల్ మీద రాజకీయ బాంబు పడింది మోడీ గారికి సంబంధించి, ఎట్లా ఈ నుంచి అన్ని రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతామని చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు నిన్నట, బట్ టీఆర్ఎస్ పరంగా బహుశా రియాక్షన్స్ ఏం కనిపించలేదు. బట్ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఐ థింక్ కేటీఆర్ గారు ఎక్కడ వ్యాఖ్య ఉన్నట్టుంది, అయిపోయింది బీజేపీ పని అనేటువంటి వ్యాఖ్య ఉంది కానీ బట్ దీనికి రిలేటెడ్ ఏదో కాదు, బట్ టీఆర్ఎస్ ఏ కోణంలో చూస్తా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ చూసినా చూసినా భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంటారు, ఎందుకంటే ఫ్రాన్స్ దేశ మాజీ అధ్యక్షుడు చెప్పడం జరుగుతుంది రిలయన్స్ ఒక్కటిని భారతదేశం సూచించింది అందుకే దానికి ఇచ్చామని చెప్పి చెప్తుంది ఒకటి తావేయడానికి. దానికి రిలయన్స్కి ఏ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే దానికి ఏం అధిక అంత ఇవ్వడానికి అన్ని వేల కోట్ల రూపాయలు అధిక ఆదా ఆర్డర్ చేయడానికి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అనుమానం, అది ఎంత ఉందా లోతు లేదా అనుమానం ఉందా లేదు, పక్క ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం అది. నిజంగా ఆ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో ఇట్లాంటి సప్లై చేసింది అని అంటే కొంచెం నమ్మవచ్చు, నమ్మడానికి అవకాశం ఉంది. ఓన్లీ భారతదేశం మోడీ గారు దానికి రిఫర్ చేశారు కాబట్టి దానికి ఇచ్చామని చెప్పేసి ఆయన ఒక చెప్పడం వల్ల దీనికి ఇద్దాను. ఇంకొకటి 2011 కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 740 కోట్లకు యుద్ధమాన కొటేషన్ ఇస్తే మేము 520 కరెంట్ ఉంటాం. ఆ రోజు కూడా యుద్ధ విమానాల గురించి ఆర్డర్ ఇచ్చింది కాంగ్రెస్ అప్పుడున్న ప్రభుత్వం. కానీ ఇప్పుడున్న ఒక ప్రభుత్వం అంటే అప్పుడే మామూలు ప్రయాణానికి రాలే కదా, ఇప్పుడు అప్పుడున్న యుద్ధ విమానాలే ఇప్పుడు 2014-15 కొన్నా కూడా యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇచ్చిన జరిగింది. ఒకసారి వేరియేషన్ ఎంత వచ్చింది, 740 కి 1670 కోట్లకు ఎంత పెద్ద టెక్నాలజీ, అసలు ఓ 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు వేరిందంటే ఒక టెక్నాలజీ వేరింది అనుకోవచ్చు. డబుల్ అవుతుంది, డబుల్ కాదు మూడు టెక్నాలజీ పెరిగిందో తెలియదు మనకి. పెరిగితే ఎంతైనా పెరగవచ్చు టెక్నాలజీ, అంత పెరగాల్సిన అవసరం లేదు. 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెరగవచ్చు కానీ మొత్తానికి మొత్తం 3 రెట్లు పెరగంత అవసరం ఏముంటుంది. ఒక ప్రతి ఒక్కరికి చిన్న ఆలోచన వచ్చినా చిన్నవాడు ఉన్న పెద్దవాడు ఆలోచన వచ్చినా అది అప్పుడు కొన్నది ఆర్మీ యుద్ధ విమానాలు, ఇప్పుడు కొన్నది బీజేపీ ప్రభుత్వం కొన్నది యుద్ధ విమానాలు అదే ఆర్మీ. ఇంకా ఇందులో ఎంత వ్యత్యాసం కావచ్చు, 3 రెట్లు పెరగాల్సిన అవసరం ఏముందనేది ప్రతి ఒక్కరికి వచ్చేది ఆలోచనే. ఖచ్చితంగా ఇందులో ఎంత కొంత మతలబ్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి లేని ఆలోచన లేని కొంత ఆలోచించిన ఆలోచన పరిజ్ఞానం కూడా అవకాశం ఉంది. అప్పుడు ఫ్రాన్స్ దేశ మాజీ అధ్యక్షుడు చెప్పినా లేకపోతే ఇందులో రేట్ల వ్యత్యాసం చూసినా కూడా రిలయన్స్ కంపెనీకి వేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ 3 వ్యత్యాసాలు కంపల్సరీగా లేదా కుంభకోణం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి వచ్చిన ఆలోచన. ఇది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారికి 2 రోజులు 4 సంవత్సరాలు ఏ మచ్చలేదు మచ్చలేదు చెప్పుకుంటే పెద్ద మచ్చ వచ్చినట్టే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా లేకపోతే మామూలు భారతదేశం ఏ పౌరుడు బోన్లో నిలబడింది అంటారా? డెఫినెట్గా ఇప్పుడు 3 వ్యత్యాసాలు, రిలయన్స్ కంపెనీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఒకటి ఫ్రాన్స్ దేశస్తుడు భారతదేశానికి ఒకటే ఒకటి కంపెనీ సూచించింది కాబట్టి దానికి ఇచ్చామని ఒకటి, రెండోది వ్యత్యాసం ఈ ముద్ద 4 సంవత్సరాలు ఎంత పెద్ద టెక్నాలజీ ఎంత పెరిగింది, 3 రెట్లు పెరగాల్సిన అవసరం ఏముంది, ఈ 3 సమానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం. ఓవరాల్ ఒకే దీంట్లో ఏం లేదు సార్, ఇందాక 740 కోట్లకి మేము ఇస్తామన్న విమానాలకి ఇప్పుడు 1670 కోట్ల రూపాయలతో కొంటున్న విమానాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఏ ఏ టెక్నాలజీలో ఆ స్థాయిలో వచ్చిందా అనేది దేశ ప్రజలందరికీ చెప్తే అది మళ్ళీ బయటకు వెళ్ళిపోద్ది, పాకిస్తాన్ వెళ్తుంది, చైనా వెళ్తుంది అనుకున్నప్పుడు చాలా కాలంగా వస్తుంది. అంటే జేపీసీ గురించి మాట్లాడుతున్నారు, భారతదేశంలో చట్టసభల్లో ఉన్నవాళ్ళు ఎవరు దేశద్రోహులు కాదు కదా, ఓ జేపీసీ వేసి ఆ జేపీసీ ముందు ఉంచండి అని చెప్పినటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉందండి. ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు కొంత పారదర్శకంగా ఒక అడుగు ముందుకేయడానికి ఎందుకు వెనకాడుతుంది మోడీ ప్రభుత్వం అనేది? 100% మేము పారదర్శకంగా ఉన్నాం, ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళట్లేదు. పెద్దలు బండారు శ్రీనివాసరావు గారు సూచించినట్టు లేదా మీరు అడిగినట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం ఒకవేళ చర్చ వస్తే పార్లమెంట్ లోపల వేయడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి. గోవర్ధన్ కొంచెం ఆలస్యంగా చర్చలకు వచ్చింది కాబట్టి వారికి నచ్చిన రీతిలో దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలని నేను ముందే చాలా స్పష్టంగా చెప్పినాను. అశోక్ లీలాండ్ లారీ ఎట్లా రోడ్డు మీద వస్తుందో షోరూమ్ లోంచి కంపెనీలోంచి అట్లొచ్చేటువంటి బేర్ జెట్ ఫైట్స్ ని కొనడానికి ఆ రోజు అగ్రిమెంట్ అయింది. దానికి మాడిఫై చేస్తే మిత్రునికి తెలియాలి, విజయవాడకి తీసుకుపోయి కట్టించుకొస్తే బాడీకి ఎన్ని పైసలు అవుతాయి, ఇంజన్ కాస్ట్ ఎంత ఉంటుంది, బాడీ కాస్ట్ ఎంత ఉంటుంది, దాంట్లో రాడార్లు మిసైల్స్ ఇట్లాంటివన్నీ డిటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఒకటి గమనించాలి.
2011కి 2016కి మధ్యలో 5 సంవత్సరాల తేడా వచ్చింది. 5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఒక వస్తువు కాస్ట్ ఏ వస్తువు తీసుకొని చూడండి, 5 పైసలు నొప్పి 5 రూపాయలు అయింది, 5 రూపాయలు ఉన్నప్పు 15 రూపాయలకు పెరుగుకుంటూ వచ్చింది. యుద్ధ విమానాల కాస్ట్ ఎందుకు పెరిగింది అని అడుగుతున్నారు ఒకటి. రెండోది రిలయన్స్కి ఎందుకు ఇచ్చిండి అని మిత్రుడు అడుగుతుండు. మిత్రుడు గమనించాల్సింది ఇండియాలో యుద్ధ విమానాలు తయారు చేస్తానికి అగ్రిమెంట్ కాదు, రిలయన్స్ తయారు చేయదు. ఫ్లై అవే కండిషన్లో దసాల్ట్ ఇస్తుంది, అందుకనే సైనిక అధికారి పోయి దసాల్ట్ని అక్కడ పరీక్షించి వచ్చిండి నిన్ననే ఫ్రాన్స్లోకి పోయి. దసాల్ట్ ఉన్నది ఉన్నట్టు ఎగిరే విమానాన్ని తెచ్చి భారతదేశంలో దించాలి. ఆ దించడానికి అయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అగ్రిమెంట్ అది. ఏది దసాల్ట్కి రిలయన్స్కి మధ్యలో అయిన అగ్రిమెంట్. రిలయన్స్ ఏం యుద్ధ విమానాలు తయారు చేయలేదు, హెచ్ఏఎల్ ఏం యుద్ధ విమానాలు తయారు చేస్తానని ముందుకు రాలేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు 126 విమానాలని 36 తగ్గించారని బెల్లానాయక్ గారు అడిగారు. ఈ రేటు ప్రకారం ఉంటే లక్షల కోట్ల రూపాయలు బయట దేశాలకు చెల్లించాల్సి వస్తుంది. 36 విమానాలు కొని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయించి నాగ్పూర్ దగ్గర మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఒక ప్రాజెక్ట్ని పెట్టి అక్కడ యుద్ధ విమానాలని ఆ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. కాబట్టి మిగతా 90 విమానాలను అక్కడ కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు. దానివల్ల మిగిలిన డబ్బులు ఎంత అనేది లెక్కేయండి ఫస్ట్. అసలు భారత ప్రభుత్వానికి మిగులుతున్న ఆదాయం ఎంత మేక్ ఇన్ ఇండియా ద్వారా? ఈ యుద్ధ విమానాలని ఎందుకు ఎఫ్డీఐలు 50% ఇచ్చిర్రు, రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ చేస్తున్నారు అని అడిగినటువంటి పెద్దలందరికీ కూడా ఆ రోజు చేసింది ఏంటంటే అక్కడ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయించి ఇక్కడ పెడుతున్నారు కదా ప్లాంట్లు, ఇవే రఫేల్ యుద్ధ విమానాలు. ఇలా నాగపూర్లో ప్లాంట్ ప్రారంభమైంది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద స్టార్ట్ అయింది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయింది. ఇది గమనించకుండా 126 ఎందుకు ఉంటలేరు? ఒకవేళ మీరు చెప్పినట్టు స్కామ్ జరిగేదే ఉంటే 36కే 30,000 కోట్లు ఎక్కువ వచ్చేది ఉంటే మరి 126 కోట్లు మీరు నెగోషియేట్ చేసిన 126 కోట్లకు నరేంద్ర మోడీ గారు అగ్రిమెంట్ చేసుకుందరు కదా. కానీ దేశ సొమ్మును మిగిలించాలన్నదే నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. కాబట్టి 36 విమానాలకు అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి అంగీకరించారు, మెయింటెనెన్స్కి అంగీకరించారు, మొత్తం వల్ల తయారు చేసేటువంటి టెక్నాలజీలు అంతా ఇలా ఇండియాలోకి తీసుకొచ్చి ఇండియాలో విమానాలు తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హెచ్ఏఎల్ని పక్కన జరపడం లోపల, రిలయన్స్ని తీసుకురావడం లోపల హెచ్ఏఎల్ ఇప్పటిదాకా భారతదేశంలో యుద్ధ విమానాలు తయారు చేయలేదు, ఇప్పటిదాకా రిలయన్స్ యుద్ధ విమానాలు తయారు చేయలేదు. బయట దేశాల నుంచి మనం బోఫోర్స్ నుంచి రఫేల్ దాకా ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే ఆ టెక్నాలజీ దేశంలో లేదు కాబట్టి. రైట్, శ్రీనివాస్ గారు అన్నట్టు అమెరికా తన ఆయుధ వ్యాపారానికి చేసిందా, ఫ్రాన్స్ ఇంకోటి చేసిందా, ప్రపంచ వ్యాప్తంగా ఒక సుదీర్ఘమైన ఒకటే లైన్, ఇదే రఫేల్ ని ఇదే ఫ్రాన్స్ దేశం ఇప్పుడు మన పక్కన ఉన్న దుబాయ్కి యుఏఈకి అమ్మింది. ఆ రెండు దేశాలకు అమ్మినటువంటి ధర ఎంత, భారతదేశానికి ఇస్తున్నటువంటి ధర ఎంత? సింపుల్ గా కంపేర్ చేయమనండి. గవర్నమెంట్ మనకంటే 25 కోట్ల రూపాయలు ఒక్కొక్క విమానానికి ఇండియన్ కరెన్సీ ఎక్కువ ఇచ్చుకుంటుంది యుఏఈ దుబాయ్. మరి అక్కడ ఎందుకో ప్రపంచ దేశాలలో కాంపిటేటివ్ రేట్ లో మనకి పక్క దేశాలతో పోల్చినప్పుడు తక్కువ ధర కొన్నామా ఎక్కువ ధర కొన్నామా, దట్ హాస్ టు బి లుక్డ్ ఇంటూ. అది చూడకుండా కుంభకోణమేనా అంటున్నారు. మాజీ అధ్యక్షుడు మాట్లాడిన దానికి ఎందుకు శాంక్టిటీ ఇవ్వరని? మరి నిన్న ప్రభుత్వం చెప్పింది కదా, ఇక్కడ గతంలో పరిపాలించిన ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉంది, ఆ విమర్శలను అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమర్థిస్తా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ చేస్తుంది, ఇప్పుడు అక్కడ అమల్లో ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ ఉంది. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. బెల్లనాయక్ గారు, వేరే ఇష్యూలకి ఎందు ముందు ఒకసారి క్లారిటీ, సరే ఎన్నిసార్లన్నా కూడా భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకే అంశం, ఇక ఇందులో తారతమ్యాలు ఉన్నాయి, దానికి దీనికి చాలా తేడా ఉందనేది. కావాలంటే జేపీసీ డిమాండ్ వచ్చి పార్లమెంట్ లో చేస్తే మేము చెప్తామనే మాట చెప్తున్నాం. జేపీసీ డిమాండ్ లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో కూడా ఆ డిమాండ్ ఉంది కదా, అంతకంటే ముందు పార్లమెంట్ సెషన్ లో ఆ డిమాండ్ ఉంది కదా, దాని మీద ఎందుకు జేపీసీ చేయలేదు, ప్రధానమంత్రి సమాధానం ఎందుకు చెప్పలేదు? నేనేమంటున్నానంటే ఎక్కడన్నా కానీ ఆ రోజు పెట్టుకున్నటువంటి అగ్రిపాల్ చాలా అద్భుతంగా, ఇది మా అడ్వకేట్ కాబట్టి అద్భుతంగా వాదించగలుగుతాడు, అద్భుతంగా చెప్పగలుగుతాడు, కానీ ఎంత డిఫెండ్ చేసుకున్నా జనానికి తెలుసు ఏం జరుగుతుందో. ఇవాళ మీడియా, సోషల్ మీడియా, పేపర్లు, టీవీలు వాస్తవాలని బయటికి తీసుకొచ్చి పెడుతున్నాయి. రఘునందన్ గారు పాపం బాధ్యత తీసుకొని ఎంత గట్టిగా వాదించినా వాస్తవాలను మరుగుపరచలేరు. ఏ ఇక్కడ ఆ రోజు కూడా చేసినటువంటి డిస్కషన్ ఏంటంటే ఆ బేర్ బాడీసే తీసుకొచ్చి ఇక్కడ కదా చేయాల్సింది, హెచ్ఏఎల్ దగ్గర చేయమని కదా అగ్రిమెంట్లో పెట్టినటువంటి డిమాండ్లలో పెట్టినటువంటి పాయింట్లలో క్లాజ్లలో పెట్టుకున్నటువంటిది. ఇవాళ దాన్ని హెచ్ఏఎల్ను పక్కన పెట్టి నువ్వు రిలయన్స్ను తీసుకుపోయి నాగ్పూర్లో పెడుతున్నావు విడిభాగాలు తయారా పరిశ్రమను, నువ్వు అదే హెచ్ఏఎల్తో ఎందుకు పెట్టుకోలేకపోయినావు అంటే నేను దాని ఎందుకు దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హెచ్ఏఎల్ కంటే రిలయన్స్కి ఎందులో ఎక్కువ ఉన్నది, దాని ఎందుకు దస్తాలతో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది, దీని వెనకాల జరిగినటువంటి మతలబ్ ఏందని కదా దీని మీద కదా ఇంక్వైరీ జరగాలని చెప్తున్నావు. అదొకటి, దాంతోపాటు రేట్లు మారడానికి నువ్వు చెప్పినటువంటి కారణాలకు సహేతుకంగా లేవు అని కదా ఆర్గ్యుమెంటు.
నువ్వు చెప్తున్నటువంటి కారణాలు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ టెక్నాలజీ పెరిగింది, ఆ పర్సంటేజ్ ఆఫ్ టెక్నాలజీ ఎంత రేటు పెరగాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రోజు స్వతహాగా తనంతట తానుగా 740 కోట్లకు ఇస్తానటువంటి వ్యక్తి 20% నెగోషియేషన్ దగ్గర నుంచి దాన్ని పైకి తగ్గించాల్సినది పోయి పెంచే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇవాళ అంటున్నారు ఇక్కడ కొందామని. నేను అంటే టెక్నాలజీ ఆ రోజు హెచ్ఏఎల్కు మార్చమని చెప్పి అందులో ఒక క్లాజు వాళ్ళు మార్చమన్నారు, అది నెగోషియేషన్ జరుగుతుంది, దాన్ని ఎందుకు ఆ బేసిస్ మీదనే కంటిన్యూ అయి ఉంటే ఇవాళ నేను అంటున్నాను ఈ గవర్నమెంట్ పారదర్శకంగా పోయేది, ఇంకింత లాభం ఏది? ఓకే పైసలు లేవు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, తగ్గించుకున్నామని చెప్తున్నారు. నేమంటున్నా అంటే తగ్గించుకున్న ద్వారా వచ్చినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నదని చెప్తున్నావు. ఇవన్నీ కూడా అనుమానాలు క్లారిఫై కావాలంటే ఖచ్చితంగా దీని మీద ఒక ఇంక్వైరీ జరగాల్సిందే. ఇంక్వైరీ జరగడం వెనక్కి పోవడానికి కానీ ఇవాళ దీని వెనకాల ఎన్ని మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు వాస్తవాలకు పొంతన లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ మొత్తం 4 సంవత్సరాల పైబడినటువంటి పరిపాలనలో జిఎస్టీ విషయంలో కొన్ని విమర్శలు, లేదంటే పెద్ద నోట్ల రద్దు విషయంలో కొన్ని విమర్శలు, లేకపోతే ఈవెంట్ వచ్చింది తప్ప మోడీ మీద అవినీతి పరుడు అనేటువంటి ముద్ర అయితే పడలేదు. సరే ఇతరత్ర చాలా అంశాలు, కార్పొరేట్ల శక్తుల కొమ్ము కాస్తున్నాడు ఇట్లాంటి ఒక జనరల్ విమర్శ తప్ప అసలు ఒక్క నిమిషం లేదు. ఇప్పుడు ఈ దీన్ని మీరు ఒక అస్త్రంగా వాడుకోవాలనుకున్నారా? కాపలాదారుడు అని ఆయన ఏదైతే అంటున్నాడో దాన్ని మీరు దొంగ అని అంటే ఒక ప్రధానమంత్రిని దొంగ అనేటువంటి పదజాలం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయనే దగ్గరుండి అగ్రిమెంట్ చేయించడం కదా సమస్య. ప్రధానమంత్రి ఒకవైపేమో తనకు తాను కాపలాదారుడు అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పాడు విజయ్ గారు నోట్ల రద్దు జరిగిన రోజు? ఈ దేశంలో నోట్ల రద్దు జరిగిన తర్వాత బ్లాక్ మనీ ఉండదు అని చెప్పిండు ఆయన. అదేవిధంగా ఇక్కడ అసలు 4 రకాల సమస్యలు పోతాయని చెప్పాడు. అది జరిగిందా? ఆ సమస్యలు పరిష్కారమైనా? టెర్రరిజం ఆగిపోతుంది అన్నాడు, ఆగిపోయిందా? ఎందుకు జరగలేకపోయిందా అది? ఇవాళ బ్లాక్ మనీ లేకుండా పోయిందా? అవినీతి నిర్మూలన జరిగిందా? ఎందుకు జరగలేకపోయిందా అవినీతి నిర్మూలన? కాబట్టి ఆయన ఒకటి, అవినీతి రూపం మారింది. గతంలో డైరెక్ట్గా పైసలు తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటే ఇవాళ పెట్టుబడిదారులను స్ట్రెంగ్థెన్ చేసి తద్వారా వెనక నుంచి తీసుకునేటటువంటి పని నడుస్తున్నది అనేది కనబడతా ఉన్నది. అవినీతి రూపం మారింది, తన రూటును మార్చుకున్నది. ఇవాళ ప్రధానమంత్రి రూటును మార్చి అవినీతి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రిలయన్స్ను స్ట్రెంగ్థెన్ చేయడం ద్వారా ఎన్నికల ఖర్చు తీసుకునేటటువంటి పద్ధతిలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఎన్నిక మారుతుంది కాబట్టి మోడీ ప్రతిష్ట మసకబారితే తప్ప మనకు ఉపయోగం లేదనుకోని మీరు? మేము ఎవరి ప్రతిష్టను మసకబార్చాలని మార్చట్లేదు, వాస్తవాలు చెప్పమంటున్నాం. అగ్రిమెంట్ చేసుకునే కాడ మోడీ అనే ప్రధానమంత్రి దగ్గరుండి రిలయన్స్తో చేయించండి అనేది ఆ దేశంలో ఉన్నటువంటి మాజీ ప్రధానమంత్రి చెప్తున్నటువంటి మాటలు. దాన్ని ఖండించుకుంటూ పోవడం తప్ప వాస్తవం కాదని చెప్పమని చెప్పండి. ఎట్లా చెప్తారు బండారు శ్రీనివాసరావు? సరే ఈ రిలయన్స్ అంశం వచ్చినప్పుడు నేను రవిశంకర్ ప్రసాద్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్పుడే కథనాలు వచ్చినాయి, రిలయన్స్ తోటి యూపీఏ ప్రభుత్వమే రిలయన్స్ వాళ్ళతోటి చర్చలు జరిపినట్టుగా వచ్చింది, అదొక కథనం వచ్చింది. బట్ ఆ అంశాలు పక్కన పెట్టినా కూడా ప్రధానమైనది ఒకటేసారి ఇదే, 740 కోట్లకు ఇస్తామన్న విమానాలకను 1670 కోట్లకి కొన్న విమానాలకి ఉన్న తేడా ఏంటి? అది కనుక క్లారిటీ వస్తే సరే, మిగతా అంశాలు కొన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చాము. మిగతా అంశాలు ప్రభుత్వాలు అది యూపీఏ అని ఎన్డీఏ అని దానికి పేర్లు ఉంటాయి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళని నడిపించే పారిశ్రామిక సంస్థలు అంటారు, కార్పొరేట్ హౌసెస్, ఇంకేదో అమెరికాలో పేరుంది వాళ్ళు. అక్కడ గవర్నమెంట్లో డెమోక్రాటిక్ రాని రిపబ్లికన్ పార్టీ ఎవడం రానివ్వండి, చివరికి వాళ్ళని నడిపించేది నడిపేసి ఒక శక్తి ఉంటుంది చూసారా, అది వేరుంటుంది. వాళ్ళ దాని ప్రకారం నడవలసింది తప్పితే ఏదో అమెరికా అధ్యక్షుడు నేను పూర్తిగా నేను విషయాన్ని శాసించగలను అనుకోవడానికి మనకు చెప్పడానికి అది. అట్లానే ఇక్కడ కూడా ఇవాళ ఇండియాలో పరిస్థితి, ఇవాళ ఒక 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్కు దగ్గరగా ఉన్న 4 పేర్లు చేయండి, ఇవాళ గవర్నమెంట్కు దగ్గరలో ఉన్న 4 పేర్లు చేయండి, అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, చివరికి వాళ్లే ఉంటారు. ఈ ప్రభుత్వాలు పార్టీలు మారుతుంటాయి అంతే, కానీ వాళ్ళని శాసించే ఆదేశించే శక్తులు మాత్రం వాళ్ళే, దాంట్లో సందేహం లేదు. దానికి మరి మీరు ఇంకా కన్నట్టు మీరు రూటు మార్చుకున్నటువంటి అవినీతి వల్ల ఇది జరుగుతుందో ఏంటో తెలియదు. ఒక్కటి మాత్రం చెప్పాలండి, నిజమే రఘునందన్ గారు చెప్పినట్టు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కొద్దీ పెరుగుతున్న కొద్దీ అధునాతనంగా దాంట్లో జొప్పించే కొద్దీ రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం అంత ఆ డిఫరెన్స్ అనేది గ్లేరింగ్గా కనబడ్డప్పుడు అనుమానం వస్తుంది. దానికి వాడు సమాధానం చెప్పాలి. కొన్ని చెప్పలేని ఉంటాయి. ఏంటి దాంట్లో పెట్టిన మీరు చెప్పినట్టు పొరుగు దేశాలకి శత్రు దేశాలకి తెలియని కూడా నేను కొన్ని దాంట్లో పెట్టారనుకోండి, చెప్పకూడదు. కానీ అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇంత గొడవ, నేను ఒక్కటే చెబుతానండి, తాడే పామాయి కరుస్తుంది అంటారు చూసారా జనం. ఏంటి బోఫార్స్ విషయంలో గవర్నమెంట్ అంత అద్భుతంగా వచ్చిన గవర్నమెంట్ కూలిపోవడానికి కారణం ఏంటో చూసాం కదా, అది ఒక హెచ్చరికలాగా తీసుకోవాలి. తీసుకొని అంతవరకు మొత్తం ముదిరిపోకముందే పరిస్థితి చేయి దాటకముందేలతను నిరూపించడం పక్కన పెట్టండి, జనంలో ఉన్నటువంటి పూర్తి చేస్తే ఆయనే నమ్ముతారు. ఈ విషయంలో డెఫినెట్ గా మోడీ గారు చాలా మంది అంటా ఉన్నారు, మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు, కానీ ప్రధానమంత్రి గారు మాత్రం మౌనం వహిస్తా ఉన్నారని చెప్పి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, ప్రస్తుత అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు వచ్చిండు విజయ్ గారు,
9th March 2018 అప్పటికి రఫేల్ గురించి జస్ట్ అప్పటికే మాటలు మొదలైనటువంటి తరుణంలో ఇండియా టుడే అనేటువంటి ఒక ప్రముఖ దినపత్రిక March 8, 2018 సంచికలో మాక్రాన్ అని ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడిని సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేసింది. ఇండియా టుడేలో ఆ ఇంటర్వ్యూని యాజ్ ఇట్ ఈస్ గా ప్రచిత్రం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మాక్రాన్ గారు తను రాహుల్ గాంధీని కలిసినానో, రేట్ల విషయంలో పొరపాటు జరిగిందనో, ఇండియన్ గవర్నమెంట్ నెగోషియేట్ చేయకుండా మమ్మల్ని డైరెక్ట్ రిలయన్స్ అని ప్రతిపాదించిందనో, ఈ ప్రశ్నలన్నీ March 8, 2018 ఒకసారి ఇండియా టుడే ఓపెన్ చేస్తే కనబడుతుంది సార్ మనకి. దాంట్లో ఉందేమో చూడరు ఒకసారి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ తాను చేయనటువంటి అగ్రిమెంట్ ని, తాను ఏదో రేట్ నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసిన అన్నది, ఒకవేళ 540 crore అగ్రిమెంట్ ఫైనల్ అయి ఉంటే వాట్ మేడ్ కాంగ్రెస్, వై ఇట్ హాస్ స్టాప్డ్ ఫ్రమ్ 2011 to 2014, ఎందుకు ఆపేసారు సార్? ఆ ధరకు అంగీకరించుంటే ఆ రోజు అగ్రిమెంట్ అయిపోతుండే కదా. ఆ రోజు ఆ ధర ప్రతిపాదించిన రోజు 760 crore ప్రతిపాదించిండ్రు. ఆ రోజుకి ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేట్ కి కంప్లీట్ గా ఎస్ 2 times రెట్టింపైంది. ఒకటే మాట దయించి, ఒకటే మాట, పోస్ట్ ఆఫీస్ లో పైసలు పెట్టుకుంటే 60 నెలలకి డబుల్ అవుతాయి. బెల్లయ్య గారికి తెలుసు, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకున్నా గానీ ఇండియన్ బ్యాంకులలో పెట్టుకున్నా రూపాయి 2 రూపాయలు అవుతుంది 60 నెలలకి. 2011లో చేసుకోవాల్సిన అగ్రిమెంట్ 2016 సెప్టెంబర్ లో జరిగింది. అంటే ఆ రోజు మీరు చెప్పిన 760 crore ఫ్రాన్స్ ఇలా 1520 crore పెరిగింది రేటు. నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రపంచ మార్కెట్ లో ఈ రఫేల్ యుద్ధ విమానాల్ని ఏ దేశమన్నా భారతదేశం కంటే తక్కువ ధర కొన్నదా? రాహుల్ గాంధీ గారికి అందరు దోస్తులు రెండు అంశాలు. 5-6 సంవత్సరాల తర్వాత రెట్టింపు కావటం, ఈవెన్ డాలర్ కు సంబంధించినటువంటి మార్కం దాంట్లో కూడా తేడా ఉంది కాబట్టి కొంత పెరిగి ఉండొచ్చు కావచ్చు. కానీ మీరు రెండు అంశాలు, 5 ఏళ్ళైంది కాబట్టి రెట్టింపు అయిందనే దానికన్నా మీరు చెప్పండి, లేదా లేదు లేదు వాళ్ళు వాళ్ళు కొనాలనుకున్న విమానాలు వేరు, ఈ విమానాలు వేరే అని చెప్పండి. వేరైతే దాన్ని చెప్పేసి చెప్పాలి. బేర్ బోన్ జెట్స్ అనే దానికి నేను మళ్ళీ చెప్తున్నా దయించి, కేవలం ఇట్లా బేర్ బోన్ జెట్ విచ్ కెనాట్ ఫ్లై విచ్ కెనాట్ ఫైట్. కానీ ఇవాళ మేము తెస్తున్నటువంటి ఫ్లైట్లు లేదా భారత ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఫ్లైట్లు అన్ని కూడా అక్కడనే యుద్ధ విమానాలకి శాంపుల్ టెస్ట్లు అన్నీ ఫ్లై అవే మోడ్ లో తీసుకొచ్చేటువంటి యుద్ధ విమానాలు. ఓకే, మీరు ఆల్రెడీ చెప్తున్నారు కదా ఇదే అంశానికి, దీన్ని కరెక్ట్ గా వివరించండి ప్రజలకు. మీరు చర్చ ప్రారంభించినప్పుడే చెప్పిన, నిజం నిద్ర లేచే కంటే ముందు అబద్ధం ప్రపంచాన్ని 4 సార్లు చుట్టూ వస్తుంది. గోబెల్స్ ని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలనుకుంటుంది. ఏమి లేని చోట దానంబడి మీరు తెల్లబట్టలు వేసుకుని పోతున్నారు. ఇంత బుర్ర చేసి సారీ చెప్పాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఎస్, కాంగ్రెస్ పార్టీ విచారణ కోరుతుంది. ఏ విచారణ ఎక్కడ జరగాలనేది అప్రాప్రియేట్ టైం లో వారు సూచించినట్టు. ఈ విషయంలో మోడీ ప్రతిష్ట మసకబారిందని అనుకోవట్లేదు మీరు? సార్, నేనేమంటున్నాను, మీరు ఇందాక నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్పి, డిమానిటైజేషన్, జిఎస్టి, రకరకాల ఆరోపణలు చేసిర్రు, ఎక్కడా సక్సీడ్ కాలేకపోయినరు, అయినా ఇంత ఇంత వటుడు ఇంత అన్నట్టు ఆయన పెరుగుతూ వస్తున్నాడు. రాష్ట్రాల మీద రాష్ట్రాలు ఎక్కడ ఎన్నికలు జరిగినాయి, ఇందులో కొద్దిగా ప్రైమాఫసీ కనపడుతుందని. సార్, అసలు అగ్రిమెంట్ జరిగిన చోట ధర ఎట్లా ఫిక్స్ చేస్తారు సార్? మీరు నాతో అగ్రిమెంట్ చేసుకోలేదు, నేను మీకు ఆ ధరకి ఒక్క వస్తువును కూడా సప్లై చేయలేదు సార్. అది సింపుల్ లాజిక్ విజయ్ గారు. ఇది కరెక్ట్. 540 crore ఫ్రాన్స్ గవర్నమెంట్ 740 crore ధర అయితే కోట్ చేసిన విషయం అయితే వాస్తవం. 2016 కూడా అదే ధరకి ఇస్తారని మీరు అనుకుంటారు? 5 సంవత్సరాల్లో 2011లో విజయ్ గారి సాలరీ ఎంత? 2016లో విజయ్ గారి సాలరీ అంతేనా? విషయాలు చాలా స్పష్టంగా అడగాలి. రెండు అంశాలు, ఒకటేమో 5 సంవత్సరాలు అయింది కాబట్టి రెట్టింపు అయిందా అంటే అదే అయి ఉండాలి. లేదు, అసలు రెట్టింపు అయిందనే మాట చెప్తూనే మొత్తం టెక్నాలజీ కూడా మారిపోయింది, అప్పుడు మీరు కొంటానన్న విమానాలు లేని ఈ విమానాలు వేరే అనేది ఒకటి జరుగుతా ఉంది చర్చ. బహుశా మరి కాంగ్రెస్ పార్టీకి ఆ డీటెయిల్స్ ఇచ్చారు లేదో బీజేపీ, మరి రఘునందన్ గారు చెప్పినట్టుగా ఢిల్లీలో స్పెసిఫికేషన్స్ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు చూడాలి. దీంట్లో చాలా స్పష్టంగా బీజేపీ ఎప్పుడు అబద్ధం తప్ప నిజం చెప్పింది సార్. ఈ దేశంలో ప్రజలకు మోడీ నిజాలు మాట్లాడిండు. ఆ దేశం ప్రజల ముందు ఎప్పుడన్నా 100 crore తీసుకొచ్చి ఈ దేశంలో మొత్తం బ్లాక్ మనీని 15 lakh crore దేశాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 lakh వస్తాయని చెప్పారు. ప్రతి సభలో చెప్పిండు, నీకు వినబడకుంటే నీకు కనబడకుంటే నేనేం చేస్తా, నీకు కనబడకుంటే వినబడితే దగ్గర చాలా ఉన్నాయి పెడతారు, నీకు పంపిస్తేనే కావాలంటే ఆర్గ్యుమెంట్ రాకట్లా. నేనేమంటున్నానంటే చాలా స్పష్టంగా రిలయన్స్ ను కోసమే, రిలయన్స్ ద్వారా వెనక నుంచి ఎన్నికల కమిషన్ ఎన్నికల డబ్బులు తీసుకోవడం కోసమే దీన్ని మొత్తం మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి, సంపదను దోచుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న దీంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను అంటా ఉన్నాను, ఏ అగ్రిమెంట్ అయినా బేర్బాడి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లయింగ్ చేసేటటువంటి మోడ్లో ఇక్కడ తయారు చేయాలన్నది అగ్రిమెంట్, ఆ రోజు పెట్టినటువంటి ప్రపోజల్, ఆ ప్రపోజల్ అంతా పక్కకు దోసేసి ఎందుకు మళ్ళీ కొత్త నెగోషియేషన్ మొదలుపెట్టారు, ఎందుకు ఈ కొత్త కంపెనీ తీసుకొచ్చి పెట్టారు, ప్రభుత్వ రాష్ట్రంతో ఎందుకు పక్క తప్పించరు, ఈ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉన్నటువంటి వినాయాలకు కొత్త నట్టు కూడా ఎడగాలి. వీళ్ళు కథలు చెప్తున్నాడు, ఈయన
కొత్త నట్టు కూడా అడగాలి. నేను మెకానికల్ ఇంజనీర్ చెప్తున్నా, టెక్నాలజీలో పోవట్లేదు. పోదలుచుకుంటే రఘునందన్ గారు కూర్చోలేరు ఇక్కడ చర్చలో. ఇంకోసారి పెడదాం కావాలంటే మొత్తం డీటెయిల్స్ పెట్టుకొని. నేనేమంటున్నానంటే పాత అగ్రిమెంట్లు ఏమేమి ఉన్నాయి, అగ్రిమెంట్లకు సంబంధించిన ప్రపోజల్స్ ఏమున్నాయి, ఇవాళ మీరు కొత్త అగ్రిమెంట్లు ఏం చేసుకున్నారో పక్కన పక్కనపై కూర్చోబెట్టి మాట్లాడదాం. టెక్నాలజీలో మారినటువంటి మార్పులు ఏమున్నాయి, అదేవిధంగా టెక్నాలజీ బేస్ కాకుండా మీరు అడ్వాన్స్డ్ ఏ పేరు మీద అయింది, రేట్లు ఎంతవరకు పెరిగినాయి, రేట్లు పెరిగితే ఎందుకు పెరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఆయన అడ్వాన్స్ టెక్నాలజీ అయింది పెరిగిందని చెప్తున్నాడు. నేనంటే ఏ ఏ నట్టు మారింది, ఏ ఏ టెక్నాలజీ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొందాం బయట పెట్టలేదు కదా పత్రాలు. చాలా స్పష్టంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని, దేశ ప్రయోజనాలని పక్కన పెట్టి ఇవాళ వ్యక్తి ప్రయోజనాల చుట్టూ దేశాన్ని నడిపించేటటువంటి క్రమంలో బీజేపీ తీసుకెళ్లింది కాబట్టి దీని మీద మొత్తం ఎంక్వైరీ జరగాలని కోరుతా ఉన్నాం మేము. అదే ఉంటే నేనేమంటాను, మా రఘునందన్ గారు చెప్పిందే వాస్తవం అనుకుందాం కాసేపు, కమిటీ వేసి బయట పెట్టరా, ఎందుకు అంత భయం? దాన్ని ఎందుకు తప్పించుకునేటప్పుడు ఎందుకు మీ మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? మేము ఎవరిని సజెస్ట్ చేయలేదని కదా చెప్పింది. ఇవాళ చెప్పండి, జేపీసీ డిమాండ్ అయితే ఒప్పుకోలేదు కదా ప్రభుత్వం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఈ పత్రాలు మొత్తం 740 కోట్ల రూపాయలకి, గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ విమానాలు 740 కోట్లకు అమ్ముతామంటే ఆ విమానాలు ఏమేమి అంశాలు ఉన్నాయి, 1, 2, 3, 4. ఇప్పుడు 1670 కోట్లకు కొన్న విమానాల్లో ఏ అంశాలు ఉన్నాయి, 1, 2, 3 చెక్ చేసేదానికి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకి అంగీకరించలేదు ప్రభుత్వం. మీరు అంటున్నారు కానీ జేపీసీకి సంబంధించి అంగీకరించలేదు. ఇప్పటికి కూడా వాళ్ళ డిమాండ్ అదే, జేపీసీ వేయమని అడుగుతున్నారు. ఇక విజయ్ గారు, నేను ఒకటే మాట చెప్తాను, నేను చెప్పిన కూడా ఏదో బయటకి ప్రపంచంకి వెళ్ళి నాకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాకరణ పంపలేదు. నేను చాలా స్పష్టంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు, ఇండియాకు వచ్చిన తారీఖులతో సహా చెప్తున్నాను. నేను మీకు ఆయన ఇంటర్వ్యూస్ అది చెప్పిన, ఆయన ఆ రోజు చెప్పింది 5 అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం నెగోషియేట్ చేసి అంగీకరించినటువంటి 5 అంశాలు ఏందనేది నేను చర్చ ప్రారంభంలో చెప్పిన. మళ్ళీ చెప్తున్నా నేను బెల్లయ్య నాయక్ గారికి, ఆ రోజు ఉన్నటువంటి యుద్ధ విమానాలకి ఈ రోజు వస్తున్నటువంటి యుద్ధ విమానాలకి మధ్యన తేడా అది బేర్ బాడీ ఫ్లైట్స్ మాత్రమే. ఇప్పుడు వస్తుంది దాంట్లో వారు అన్నారు రఘునందన్. ఆ రోజు బేర్ బాడీ ఫ్లైట్స్ అయితే ఈ రోజు ఫ్లై అవే మోడ్ లో ఉన్నటువంటి ఫ్లైట్స్ వస్తా ఉన్నాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆ 5 ముఖ్యమైనటువంటి అంశాల్లో నాటి భారత ప్రభుత్వం నెగోషియేట్ చేస్తే ఫ్రాన్స్ ఒప్పుకోలేదు కాబట్టి ఆ డీల్ అప్పటికి 2011లో ఆగిపోయింది. ఎందుకు కొత్త అగ్రిమెంట్ చేసుకున్నావు నువ్వెవరు అని అడుగుతున్నారు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వం మారింది, అవసరాన్ని బట్టి 100, 26 అవసరం లేదు, 36 తెచ్చుకుంటే మనం మేక్ ఇన్ ఇండియా ద్వారా కొత్తవి చేసుకోవచ్చు, దాని ద్వారా రిలయన్స్ చేస్తలేదు. బెల్లయ్య నాయక్ గారు అర్థం చేసుకోవాల్సింది మేక్ ఇన్ ఇండియా రిలయన్స్ చేస్తలేదు. బెల్లయ్య నాయక్ గారు లాంటి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి అనేక అంకుర పరిశ్రమలు ముందుకు వచ్చి చేస్తున్నాయి, వారికి టెక్నాలజీ బాగా తెలుసు అన్నాడు కాబట్టి మా బెల్లయ్య కూడా కంపెనీ పెట్టుకుంటే మేక్ ఇన్ ఇండియా కింద బాగుంటుంది అనేది మా సూచన. మాకు టెక్నాలజీ మీద అంత అవగాహన లేదు అన్నాడు కాబట్టి అన్న ఏ రోజు వస్తాడో చెప్తే ఆ టెక్నాలజీ నేను చదివి వినిపిస్తా, బికాస్ దిస్ ఆల్రెడీ రిపోర్టెడ్ సార్. రఘునందన్ రఘునందన్ ఒక అంశం బీజేపీ గుర్తించాలి, ఈ ఎన్నిక 2019లో ఎన్నికల ఎజెండా ఏదవుతుందా అనుకుంటే నోట్ల రద్దు అంశం అవుతుందా అనేటువంటి అంశం అనుకున్నాం మొన్నటిదాకా. బట్ ఇది రాఫెల్ డీల్లో అవినీతి జరిగిందనే అంశం ప్రాతిపదికన ఎన్నిక జరగబోతా ఉందనేది ఉంది. ఇది మీకు చేటు కలిగిస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా ఇది ఏం జనం నమరని అనుకుంటున్నారు మీరు? నూటికి ఇదే ప్రాతిపదిక మీద ఎన్నికల అవకాశం కనిపిస్తుంది స్పష్టంగా. 100% కడిగిన ముత్యమోలే 283 సీట్లు కాస్త 350 జనం నమరంటారా మోడీ? కాంగ్రెస్ సార్, కాంగ్రెస్ మాట్లాడితే ఎవరన్నా నమ్ముతారా సార్? ఇంటింటే కాంగ్రెస్ స్కామ్ చేసిన కాంగ్రెస్ వచ్చి ఇవాళ ఎవరినో ఏలెత్తి చూపిస్తా అంటే ఎవరు సార్ నమ్మేది? కాంగ్రెస్ తన బురద కడుకుంటేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే తప్ప అందులో వాస్తవాలు మాట్లాడదాం. రాష్ట్ర అంశంలో చిన్న బ్రేక్, తర్వాత చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. వనగోదన్ రెడ్డి గారు, కేసీఆర్ఏ మా అస్త్రం అని చెప్పి కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు అందరూ చెప్తా ఉన్నారు, ఆయన కేంద్రంగా ప్రచారం, బట్ కాంగ్రెస్ పార్టీ ఒక విరోచన చేస్తా ఉంది, లక్ష్యం ఎమ్మెల్యేని చేసుకోవాలని, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక భావం అధికంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తన చుట్టూ ఎన్నికను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేల చుట్టూ తిప్పుదాం. 105 ఎమ్మెల్యేలలో నేను ఒకసారి చెప్తే 105 చెప్పినట్టు అన్నారు ఆయన. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేదన్నారు. అది మనం బలం, అదే మన బలం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. విపక్షాల్లో అన్నింటిలో కూడా ఆ ధీమా ఉంది. ఎట్లా ఇది కేసీఆర్ చుట్టూ ఎన్నిక తిప్పే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తూ ఉంటే
ఎమ్మెల్యేల చుట్టూ తిప్పుదాం, అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే మళ్ళీ మీకు కావాలా వద్దా, లేదా ఈ అభ్యర్థి మీకు కావాలా వద్దా అనే దాని మీద వెళ్దాం అనేది విపక్షం ఎత్తుగడలాగా. తెలంగాణ ప్రజలు మొత్తం కేసీఆర్ చూసి 2014 సంవత్సరంలో ఓటు వేయడం జరిగింది. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల మీద ప్రజలంతా, తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారు చేశారు, కేసీఆర్ గారు దానం చేస్తున్నారు, కేసీఆర్ మంచి ఆలోచన ఇస్తున్నారు, సమర్థవంతన పాలన సమర్థవంత నాయకత్వం నడుస్తుందని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కేసీఆర్ అవునన్నా కాదన్న సార్, ప్రతిపక్షాలు ఈ అధికార పక్షానికి సంబంధించిన అన్ని లూప్ హోల్స్ పట్టుకుని చెప్పడం చెప్పాలని ప్రయత్నం చేయడం అది కామన్ ఉంటుంది. కానీ ప్రజలు మాత్రం ఓన్లీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ చూస్తారు. ఆ కేసీఆర్ ను దృష్టి పెట్టుకుని ఈ రాబోయే ఎలక్షన్లో కూడా ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి అందరూ తెలిసిన విషయం అదే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. నేను చూసుకుంటే తెలంగాణ ప్రజల భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని చెప్పేసి భరోసా ఇవ్వగలిగి ప్రజలందరూ ఏకృతం చేసి ప్రజలకు ఏం చేస్తున్నాం, ఇన్ని రోజులు ఈ నాలుగున్నర సంవత్సరం ఏం చేసినాం, రాబోయే సంవత్సరాల్లో రాబోయే 5 సంవత్సరాలు ఇంకేం చేస్తాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. 100% 100% సక్సెస్ అవుతుంది. ఇందులో సార్ ప్రతిపక్షాలు మీ ముఖ్యం ఎమ్మెల్యే గారు టార్గెట్ ఎమ్మెల్యేస్ అంటున్నారు, అదే 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరొచ్చినా కూడా ఎమ్మెల్యేల లోపాలు ఎత్తుకుచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం. అది ఇలా కొత్తగా ఏదో అంటారు కదా ఎత్తుకున్నట్టు చేస్తే ప్రయత్నం మనం, మేము కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ గతంలో చేసిన స్కామ్లు కానీ గతంలో చేసిన మంత్రులు చేసిన మేము కూడా అధికార పక్షంలో, మేము కూడా ఎలక్షన్ లో అందరూ సమానమే, అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అని ఉండదు అందులో, అందరూ ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా కూడా నేను ఒకవేళ ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తే నా తరఫున గవర్నర్ చింతరామచంద్రరెడ్డి చేసిన బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి గవర్నర్ చేసినా కూడా ఒకరు లోపల్స్ ఎత్తి చూపించడంలో అందరం కూడా ప్రయత్నం చేస్తుంటాం. అట్లా ప్రభుత్వాలకు సంబంధించిన పార్టీకి సంబంధించిన విషయంలో కానీ క్యాండిడేట్ సంబంధించిన విషయంలో ప్రతి చిన్న చిన్న లోపల్స్ కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తుంటాం. దాన్ని అస్త్రాలు వాడుకొని గెలవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో కొత్తగా ఏదో కాంగ్రెస్ వాళ్ళు మేము కొత్తగా కనుక్కున్నాం అని చెప్తే అది అవసరం. అందరూ ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వైపు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రజలంతా కేసీఆర్ వీళ్ళ ఎలక్షన్ లో ఒక క్యాండిడేట్ చూడట్లా చూడట్లేదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు చేస్తారు, ముఖ్యమంత్రి సమర్థవంత నాయకత్వంలో ఎమ్మెల్యే గారు పనిచేస్తారు, ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు చేస్తే ఎమ్మెల్యే గారు త్రూ మనకు అందుతాయని చెప్పేసి పూర్తి విశ్వసిస్తున్న ప్రజలు ఉన్నారు. ఇలా కొత్తగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బెల్లన్ నాయక్ గారు కేసీఆర్ అస్త్రం అనే దాన్ని ఎదుర్కొంటారా, లేదా దాన్ని పక్కన పెట్టి టార్గెట్ ఎమ్మెల్యే అనేటువంటి కాన్సెప్ట్ వెళ్తారా, వచ్చిన కథనాలు మేము చేసుకుని ఉంటారండి? రెండు విషయాలు దాని మీద నేను కూడా చర్చ జరిగింది. అంటే కేసీఆర్ కాదు, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయదలుచుకున్నాం అనేటటువంటి విషయాలను మేము ఫోకస్ చేయదలుచుకున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ నిరుద్యోగ సమస్యను ఎట్లా డీల్ చేస్తాం, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఎట్లా డీల్ చేస్తాం, కార్మికులకు సంబంధించిన సమస్యలు ఎట్లా డీల్ చేస్తాం, రైతులకు అంటే జనరల్ ఇష్యూస్ స్టేట్ వైడ్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుంటున్నాయి. రెండవ వైపు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్యలు, ప్రతి కాన్స్టిట్యున్సీకి వేరువేరు సమస్యలు ఉన్నాయి. కాబట్టి కాన్స్టిట్యున్సీ బేస్డ్ ప్రణాళికను, మెనికల్ మేనిఫెస్టోని తీసుకురావాలనేటటువంటి ప్లానింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అవసరాల రీతి, అక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలు, ఏ ఊర్లో ఏ వర్గంలో ఏ సమస్య ఉన్నది, దాన్ని పరిష్కరించడం కోసం ఏం పని చేయాలి మేము అనేటటువంటి పద్ధతుల్లో మేము మొత్తం ఓవరాల్ సమగ్రమైనటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించేటటువంటి పనిలో పడ్డాము. అది మాకు ఎందుకంటే రేపు నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రజలు మనకు అధికారం ఇవ్వబోతున్నారు, అధికారంలో ఒక్కరోజు కూడా నష్టపోకుండా ప్రజలకు మేము సేవ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందనేటటువంటి ఉద్దేశంతో దాన్ని ఓవరాల్గా మన బడ్జెట్ ఎంత ఉంది, ఎవరి ఇయర్ ఎంత పెరగబోతున్నది, ఈ బడ్జెట్ ఏ రంగాలకు ఎంత కేటాయించుకోగలం, దానికి సంబంధించినటువంటి ప్లానింగ్కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజకీయ అంశాలకు వస్తే కేసీఆర్ గారు, మా మనగోవర్ధన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్తున్నారు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన చెప్పిన మాటలు ఒక్క మాటను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మోస్ట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ గారు చరిత్రలోకి ఎక్కారు, మోస్ట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా. కాబట్టి ఆయన ఏదో వస్త్రం అవుతారని చెప్పి కేసీఆర్ టార్గెట్ గా కేసీఆర్ మళ్ళీ సీఎం గా ఉండాలా వద్దా, కేసీఆర్ మించిన నాయకుడు యువత పక్కన ఉన్నాడా, ఈ చర్చలోకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ కి ఏమి ఇబ్బంది ఏం నాకు ఫరక్ పడేది, అసలు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కేసీఆర్ ని ఎప్పుడు వదిలించుకున్నాం, దయచేసి ఆయన 6 నెలల ముందు రాజీనామా చేసి 9 నెలల ముందు మంచి పని చేసిండు అని చెప్పి జనం అనుకుంటున్నారు. రోజు రోజుకు గ్రాఫ్ ఎట్లా తగ్గుతుందో, వాళ్ళ గ్రాఫ్ ఎక్కడి పడిపోతుందో వాళ్ళకి అర్థమవుతున్నది. వాళ్ళు యాక్చువల్ గా పార్లమెంట్ ఎన్నికలతో పోతే ఈ 2 ఎన్నికలు ఒకటేసారి కనుక జరిగితే పూర్తిగా మనం సింగిల్ డిజీజ్కి పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అనేటటువంటి భయంతో ముందస్తు ఎన్నికలకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ ముందస్తు ఎన్నికల్లో ఒకటి దాంట్లో 2 వ్యూహాలున్నాయి, ఒకటి తగ్గిపోతున్నది, 2 ఒకవేళ ఇప్పుడే కనుక చేస్తే ఏమైనా అవకాశం వస్తే మా కొడుకును ప్రమోట్ చేసుకుని నేను నేషనల్ రాజకీయాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆశపడ్డాడు ఆయన. కానీ ఆయన ఏ ఆశ నెరవేరేటటువంటి అవకాశం అయితే కనబడతలేదు. చాలా స్పష్టంగా ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉన్నా మాకు ఫరక్ పడేదేం లేదు. లాస్ట్ టైం ఆయనే ఉన్నాడు, ఈసారి ఆయనే ఉంటాడు, నిన్న కూడా ఆయనే ఉన్నాడు కదా, నిన్న దాకా చేయనప్పుడు రేపు వచ్చి చేసేదే ఉంటుంది. జనాలు అనుకుంటున్నారు నిన్న దాకా అధికారం ఇచ్చినాము, ఆయన ఇచ్చిన ఉద్యోగం అంచనా ఏంటంటే కేసీఆర్ గ్రాఫ్ చాలా ఎక్కువగా ఉంది, కేసీఆర్ ఆ స్థాయిలో తూగేటువంటి నాయకుడు ఎక్కువ లేడు కాబట్టి కేసీఆర్ గ్రాఫ్ ఎక్కువ ఉంది, ఎమ్మెల్యేల మీద కొంచెం డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, వ్యతిరేకత ఉంది, ఇది ఉంది కాబట్టి
ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా కేసీఆర్ మళ్ళీ రావాలనే కాన్సెప్ట్ లో ఓట్లేస్తారు అనేటువంటిది ఒక విశ్లేషణ అనుకోండి, కొంతమంది చెప్తున్న వ్యాఖ్య అనుకోండి, టీఆర్ఎస్ కూడా బలంగా నమ్ముతున్న మాట అది. ఇప్పుడు ఆయన అన్నారు కదా ఇక్కడ ఎవరు చూడడం చెప్పేస్తారని చెప్పి. విజయ్ గారు ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, అది మన రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్. ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాల నిలబడి ఓట్లు వేసుకోరు. ఆయన ఒక నియోజకవర్గం, ఆయన ఈ పర్సన్ ముఖ్యమంత్రి అయితే లాభం జరుగుతుందేమో అనేటటువంటి ఆశను క్రియేట్ చేస్తారు. కేసీఆర్ ను 4.5 సంవత్సరాలుగా చూసారు, 4.5 సంవత్సరాలు చేయను, ఇప్పుడేం పొడుస్తారు ఆయన వచ్చి పొడిచేది ఏముంటా చెప్పండి. జరుగుతుంది ఎన్నిక ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చినాయో చెప్పాలని కొంతమంది డిమాండ్ చేశారు. సరే అంశం ఒకటి ఉంది, బట్ అది ఎట్లాగో వచ్చేసినాయి కాబట్టి ఇంకా దాని గురించి చర్చేందుకు ముందు పదండి అని అంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎజెండా జరిగితే ఎమ్మెల్యేల ఎజెండా కూడా జరుగుతాయి సార్. ఓకే, కేసీఆర్ ఎజెండా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్ కోట్లు వేయాలి? 700 రోజులు సెక్రటరియట్ కు రానందుక, తన 4.5 సంవత్సరాల పాలనలో ప్రజలను గెలవనందుక, కనీసం సొంత జిల్లాలకు పర్యటనలకు రానందుక, 10-20 కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ బస్సు తీసుకుని ఏ ఊరికి వచ్చింది సార్? బస్సు సెక్రటరియట్ కు రావు, ప్రజల వద్దకు రావు, జిల్లా కేంద్రాలకు రావు, ఓ మీటింగ్ అటెండ్ కావు, ఎవరిని గెలవవు, నచ్చకపోతే మంత్రులకి అపాయింట్మెంట్ ఉండదు. అదేంటంటే ఆరోగ్యం బాగాలేదని స్క్రోలింగ్ ఇస్తావు. ఇంతకు మించి నువ్వు చేసింది ఏంటని సార్? 60 నెలలు పాలించమని అధికారం ఇస్తే అర్ధాంతరంగా నువ్వు దాన్ని వదిలేసుకొని పోయి ఏం మార్పు వస్తుందని ఇలా మళ్ళీ నీ కొత్తగా ఓట్లు వేయాలి సార్? అదే ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అదే ముఖ్యమంత్రి క్యాండిడేటు. కాకపోతే కొంతమంది మంత్రులు మారుతుండొచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు మారుతుండొచ్చు. నువ్వే చెప్పినావు, ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ జనం అడుగుతారు సార్ పల్లెటూళ్ళకి పోతే, ఇంటికి మనిషికి 200 చొప్పున 4 కేటగిరీలలో పింఛన్ వస్తుండే సార్, ఒకరికి వికలాంగుల పింఛను, ఒకరికి వృద్ధుల పింఛను, లేకపోతే ఇంకొకరికి ఇంకో బీడీ పింఛను, ఇట్లా 4 పింఛన్లు వచ్చేటి. 4, 200, 800 జమ చేసి ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తాను. మంచి రూల్ పెట్టినావు సార్, ఇంటికి ఒకటే ఉండాలి, ఇంటికి ఒకరికి 1000 రూపాయలు పింఛన్ రావాలి. మరి నీ ఇంట్లో 5 పదవులు ఎందుకు సార్? 1000 రూపాయల పింఛన్కే ఇంటికి ఒకటి ఉండాలనే రూల్ పెట్టినా నువ్వు, నీ జీతం ఎంతనో తెలియదు, గీతం ఎంతనో తెలియదు సార్, 5 పదవులు సార్, ఎందుకు సార్? అవి చేయి, త్యాగం చేయి. ఏడుంది శంకరమ్మ, కుటుంబంలో 1, 2 పదవులు 3 పదవులు ఉన్నటువంటి భారతదేశ రాజకీయాలు, ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు జూన్ 2024 తొలి తెలంగాణ శాసనసభ 28 రాష్ట్రాలకు మనం భిన్నంగా ఉంటాం, 185% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు లాభం జరుగుతుంది. ఏడ జరిగింది సార్? 18 మంది ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఉంటే, 13 మంది అగ్రకులాలలో ఉంటే ఏడుంది సార్? ఇంకా 10% లేని అగ్రకులాలు మీ లెక్క ప్రకారమే, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్పీచ్ ప్రకారమే 85% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు. ఏది నీ ప్రపోర్షనేట్? జనాభాలో సగం మహిళలు, వేసిన ఎవరికి మంత్రి పదవి ఇవ్వదలుచుకోలేదు, జనాభాలో సగాన్ని పక్కన పెట్టదలుచుకున్నా. దీనికోసం మళ్ళీ ఒట్లేయాలా? ఎస్, కేసీఆర్ సెంట్రిక్ గానే జరగాలి. నీ అహంకారానికి, నీ అవినీతికి, పారదర్శకత లేని నీ పాలనకి 40 సార్లు కోర్టు చేత మొట్టికాయలు వేయించుకొని ఆఖరికి రేపు ఎన్నికలు కూడా తీసుకుపోయి కోర్టులో నెట్టేసినటువంటి నీ అసమర్థతకి ప్రజలు రేపు ఖచ్చితంగా తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాం మేము. ఆయన అడ్మినిస్ట్రేటర్ కాదు, ఆయన అహంకారంతో కూడుకున్నటువంటి చర్చ జరుగుతా ఉంది రాష్ట్రంలో. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసినావు, ఏమైంది? ఇలా రేపు మాపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తా ఉంది. ఇక్కడ కేసీఆర్ సెంట్రిక్ గా ఎన్నిక జరగాలనే కోరుకుంటా ఉంటారు మీరు చెప్పేది. సార్, ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా నువ్వు 2000 కోట్లు తీసుకుపోతావు, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన 1500 కోట్లు తీసుకుపోతాడు, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ 1800 కోట్లు తీసుకుపోతాడు. మరి దుబ్బాకకి ఏమొచ్చినాయి చెప్పు, సంగారెడ్డికి ఏమొచ్చినాయి చెప్పు, 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడిగారా? చార్మినార్కి ఏమిచ్చినావు చెప్పు, పాత బస్సుకి 20 వైరవా నువ్వు ముఖం వేసుకొని ఒక్క పని చేసినావా? నువ్వు చెప్తా లేదా ముస్లిం లేదు 12% రిజర్వేషన్ ఏంది? ముస్లిం లేదు అప్లిఫ్ట్మెంట్ కోసం నువ్వు తెచ్చింది అసదుద్దీన్ ఓవైసీకి, అక్బరుద్దీన్ ఓవైసీకి, వాళ్ళ సంస్థలకి భూములు ఇచ్చి కాంగ్రెస్ అడ్డుకునే పార్టీకి. దారుసలంకి అమ్ముడుపోతున్నావు, ఎందుకు హైదరాబాద్ లో విలువైన ప్రాపర్టీస్ నువ్వు దారుసలంకి ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు. ప్రజలు తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి, బట్ కేసీఆర్ టార్గెట్ అనేది కేసీఆరే అస్త్రం అంటారు. కేసీఆర్ టార్గెట్ గానీ ఎన్నికలు జరగాలి, దాని మీద వెళ్తామని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ అంటుంటే దాని ఇప్పుడు కేసీఆర్ ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుంటే ఎంత సమర్థవంతంగా ఉంటేనే టార్గెట్ చేస్తాం. మేము అదే చెప్పినాం, సమర్థవంత నాయకత్వం, సమర్థవంత పాలన నడుస్తుంది కాబట్టి కేసీఆర్ ని టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంత చేసినా కూడా ఇప్పుడు 4.5 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసినా చెప్తున్నారు, ఏం చేసినా తెలుస్తుంది. మేము మీరు 70 సంవత్సరాలు సింహభావం పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు బేరేసేసుకుంటారు. అంత అంత ప్రజలు ఎంత కొంత చైతన్యవంతులు గతంలో మీరు పరిపాలించిన వేరుండొచ్చు. ఇప్పుడు అంతా ప్రతిదీ కూడా ఒక సోషల్ మీడియా వస్తుంది, ప్రతిదీ కూడా చర్చలు చేసుకుంటారు. ఇంట్లో కూర్చున్న కాడ, పక్క కూర్చున్న కాడ, హోటల్ కాడ, ప్రతి కాడ చర్చ చేసుకుంటారు. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు ఎన్ని స్కీమ్లు పెట్టిండు, ఏ స్కీమ్ల ద్వారా ఎవరెవరు లబ్ధి, ప్రతి ఇంట్లో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాడు, అదే ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పేసి మేము నమ్ముతూ విశ్వస్తున్నాడు. ఇక్కడ ఇంటికి 5 మంది, ఇంటికి 5 మంది, 6 ఉద్యమాలు అరగన కూడా ఉద్యమం చేసిన కేటీఆర్ చేసిండు, హరీష్రావు చేసిండు, ఇంటికి మాట్లాడదాం సపరేట్.
ముస్లింలు ముస్లింల గురించి మాట్లాడుతున్నారు 12% ముస్లింలకు 2000 పై చెల్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. మీరు 29 రాష్ట్రాలు ఉంటే 4000 కోట్లు మాత్రమే మీరు పెట్టిందంతా మేము పెట్టిందంతా ప్రజలు చూస్తారు ముస్లింలు చూస్తారా? మీరు 29 రాష్ట్రాలు వస్తే 4000 కోట్లు పెడితే మీ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో చిన్న రాష్ట్రం 31 జిల్లాలకే దాదాపు 2000 కోట్లు పెట్టడం అంటే మీకు మీకు నిబద్ధత ఉందా? ముస్లింలా మాకు ఉందా? ఒకసారి గుర్తు చేసుకోలేడా? ఇక్కడ ప్రతిదాన్ని సార్ రాజకీయం పెడితే మీరు నిజంగా అరండి, మీరు అమిత్ షా వస్తారా, మీరు వస్తారా, లేకపోతే బీజేపీ మొత్తం వచ్చి కొట్టాడతారా? ఈ రోజు 100 సీట్లలో మీరు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఈ సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తారు? మీరు ఏం చేస్తారు? ప్రజలు గమనిస్తారు, ప్రజలు చూస్తారు. ఎంతసేపు సెక్రటరీ రావట్లేదు? సెక్రటరీ రాకుండా మీ పరిపాలన నడుస్తుందా లేదా? కేంద్ర మంత్రులు చాలా సందర్భంలో తెలంగాణకు వచ్చినప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రి గారు కానీ పాలనలు కానీ లేకపోతే స్కీమ్లు కానీ ఎంతమంది పొగిడిపోయిన సందర్భం ఉంది? చాలా బాగుంది. విజయ రాష్ట్ర పక్క రాష్ట్రాలు కూడా అమలు చేయాలని చెప్పి చెప్పిన సందర్భం ఉంది. అంటే అవి గుర్తులేవు అని ఈ రోజు ఎలక్షన్ వచ్చే వరకు ఏం పట్టించుకోలేదు, సెక్రటరీ రాలేదు, వాడికి రాలేదు చెప్పేసి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే ఎందుకు? ముఖ్యమంత్రి పాలవాలి, సమర్థం పాలవాలి, నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది, నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్ని సంక్షేమ పథకాలు ఉందా? దాదాపు 600 సంక్షేమ పథకాలు నడుస్తుందంటే ముఖ్యమంత్రి ఏం చేయకుండా ఇంట్లో ఉంటుంది అవుతుందా? ముఖ్యమంత్రి అనుక్షేణం తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి తెలంగాణ నుంచి కొట్లాడుతుండ్రు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబడి నెట్టిపోయబడింది కాబట్టి తెలంగాణ పరిపుష్టి కోరు, ప్రతి ఒక్కరు ఆర్థిక పరిపుష్టి కోరు ప్రయత్నం చేస్తుండ్రు, అనేక సంఘాలు కలుస్తుండ్రు, అన్ని సంఘాల కులవృత్తులు ప్రోత్సహిస్తుండ్రు, ఇవన్నీ అనేక కార్యక్రమాలు జరుగుతుంది. మీకు ఏం జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తున్నారు ఏదో రకంగా లబ్ధి పొందినోడు, ఏదో రకంగా సహాయం పొందినోడు. అతని కదా గుర్తుంటే అరే కేసీఆర్ వాళ్ళు నన్ను గుర్తించు, నా కులాన్ని గుర్తించు, నన్ను గుర్తించు, నా కులవృత్తులు గుర్తించు, నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు, గెలిపియాలి, మరొకసారి ఓటేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు కదా. మన ఊరికే కూర్చొని ఎన్ని బలము బలహీనత గురించి వచ్చే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వర్కౌట్ అవుతుందా? కేసీఆర్ అస్త్రం అంటే ప్రతిపక్షాలు రెండు ప్రధాన పార్టీలు మహాకూటమి ఉంది, బీజేపీ ఉంది. కేసీఆర్ టార్గెట్ గా ఎన్నికలు జరగాలి మేము కూడా కోరుకుంటాం అనేది, బట్ జరుగుతాయి ఎట్లా? వ్యక్తుల టార్గెట్లు గా లేదా ఒక ఎజెండాగా? అవునన్నా కాదన్నా కూడా భారత రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ వ్యక్తి సెంట్రిక్ గానే జరుగుతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఎవరిని చూసినా కూడా వాజ్పేయి, అటు రాష్ట్రాలకు వస్తే ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు. ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున ఎవరన్నా పార్లమెంట్కి ఓటేసేయడానికి పోయినా అనుకోండి, మోడీ ఇలా చేశాడని కానీ అక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్ ఎవరని అంత అంటే బాగా వ్యక్తిగతమైనటువంటి కక్ష కార్పణ్యం వ్యవహారం వ్యతిరేకత ఉంటే తప్పితే జనరల్గా చూసేవాడు ఏంటంటే తను వేసే ఓటు మోడీ గారికి అనుకూలమా ప్రతికూలమా అంతే పోతాయి జనరల్గా. అలానే రేపు తెలంగాణలో అయినా కూడా ఈ 4.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలన నిజమే వ్యతిరేకత ఉంటాయి, కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా కూడా కొంతమంది ఏమనుకుంటారంటే ఇతను కాదు కదా పరిపాలించేది కేసీఆర్ కాదా అని అట్లా పోయేవాళ్ళు ఉంటారు. అట్లా కాదు అనుకుంటే అందుకని వాళ్ళ వీటిల్లో కూడా సర్వేలో కూడా చాలామంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రతికూలత ఉన్నట్టుగా వచ్చింది కదా. కాబట్టి అంటే అలా అని చెప్పి ఈ వ్యక్తి సెంట్రిక్గా మొత్తం 119 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు గెలవడానికి కూడా అవకాశం లేదు. ఒకవేళ నిజంగా వ్యక్తి ప్రభావం ఉంటే కానీ అది మెజారిటీ దాంట్లో ఉపయోగపడుతుంది తప్పితే అది ఒక అత్యధిక శాతం అంటారు చూసారా. అంతేగాని అదే రూలు 119లో ఆయన మాటే జరుగుతుంది అట్లా ఉండదు. కానీ మొత్తం మీద జనరల్ ఒపీనియన్ ఎటువంటిదంటే నాయకుడు ఎవరని చూసి వేస్తారండి. ఇక్కడ రేపైనా కాంగ్రెస్కి అయినా రేపు ఏ పార్టీకైనా కూడా ఇవాళ మోడీ గారి పరిపాలన మీద తీర్పిస్తారు కానీ పార్లమెంట్కి ఇచ్చేవాళ్ళు అంతేగాని అక్కడ ఎవరో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబరు ఎలా పనిచేశాడనేది కొంతమంది ఆలోచిస్తారు. అలానే ఇందిరాగాంధీ అయినా ఎవరైనా అటు చూసి వేశారు. ఖచ్చితంగా ఇది రెండు రకాలండి, సెంట్రిక్ గా పనిచేయటం వల్ల టీఆర్ఎస్ కు అనుకూలత ఉంది, ప్రతికూలత. ఎందుకంటే ఒకటే పెట్టుకుంటారు అస్సాం కేసీఆర్ పరిపాలన ఇతనెవరు మధ్యలో ఉన్నవాడు ఊరికి ఉంటాడని చెప్పి అట్లా వేసేవాళ్ళు ఉంటారు. అట్లా చేసినప్పుడు అది అనుకూలత అవుతుంది టీఆర్ఎస్. అట్లా కాకుండా ఈ ప్రతికూలత ఆయన మీద పడింది అనుకోండి కొద్దిగా ఒక అంశం మొదట్లో ఎవరికో అనుకూల వ్యతిరేకంగానో ఎవరికో మీద కోపంతో ఎందుకే ఆయన ఓటు మా మీద అభిమానంతో ఓటేయాలని అనుకోవాలి కదా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. మీరు బహుశా నేను చేసిన కసరత్తు అదే ఉంటుంది, మేనిఫెస్టో కమిటీ భేటీ అయినట్టు ఉంది, 2 లక్షల రుణమాఫీ అనే చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు మంటి మీద. మరి ఒక డీటెయిల్డ్ నోట్ తయారవుతుందా? అన్ని హామీలకి ఏ విధంగా చేస్తాం ఏంది అనేది మొత్తం డీటెయిల్ నోటు తయారవుతుంది. విజయ్ గారు 5 సబ్ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది, ఎందుకంటే డ్రాఫ్టింగ్ కమిటీ మేనిఫెస్టో కమిటీలో నేను ఉన్నాను కాబట్టి 5 సబ్ కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. డీటెయిల్గా అన్ని రంగాలకు సంబంధించి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఏ డిపార్ట్మెంట్కు ఎట్లాంటి డెవలప్మెంట్ చేయాలనేటటువంటి విషయంలో, ఏ వర్గానికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇది ఒకటి చేసుకుంటూనే
ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటటువంటి ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది అనేటటువంటి విషయాల్లో ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎంత ఖర్చు చేశారు, ఎంత ఉపయోగం అయింది, ఇప్పుడు రఘునందన్ గారు ముస్లింలకు కేటాయించినటువంటి అంశం ఎంత ఖర్చు పెట్టారని, ఎంత ఖర్చు పెట్టారు, తద్వారా ఎంతమంది లబ్ధి పొందారు అనేటటువంటి విషయాల్ని కూడా ఇవాళ ప్రజా సమాజం ముందు పెట్టబోతున్నాం. రెండవది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం, ఆ లక్ష్యం వైపుగా ఈ 4.5 సంవత్సరాల పాలన సాగిందా లేదా అనేటటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. ఆ లక్ష్యం ఫెయిల్ అయిందంటే కేసీఆర్ గారే పరిపాలించారు కాబట్టి ఆయన ఫెయిల్ అయింది, ఆయన టీం అంతా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన టీంతోని ఫెయిల్ అయిన క్యాప్టెన్తోని ఎన్నికలకు వచ్చి గెలిచి మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్ళా ఫెయిల్ అవడే కదా, ప్రజలకు వచ్చేటటువంటి మార్పే ఉండదు కదా, దానివల్ల ప్రయోజనమే ఉండదు కదా, ఉద్యోగాలు చేయకపోతే అమరవీల కుటుంబాలను గుర్తించడంలో ఫెయిల్ అయినాం కదా, అదగడే పెద్ద ఫెయిల్ ఉంటుంది. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలను గుర్తించడంలో ఫెయిల్ అవుతాం, వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకి చంద్రశేఖరరావు గారి భాషలోనే ఆల్రెడీ కొంత మిగులు బడ్జెట్ తోటి వచ్చినటువంటి రాష్ట్రం. తెలంగాణ పల్లెటూళ్ళకి పోతే ఒకటే మాట చెప్తారు, ఘర్షణ నిండా వడ్లున్నాయి సార్, ఆ వచ్చినటువంటి ఘర్షణ మీద వచ్చి కుప్ప మీద కూర్చున్నాడు, ఇలా చూస్తే ఘర్షణ ఖాళీ అయింది, గుమ్మీద రూపాయలు లేకుండా వేసిర్రు, లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిర్రు, యాడికి వచ్చినాయి, ఏం వచ్చినాయి, మాకేం వచ్చింది, మాకు అన్ని ఇంటికి పథకాలు వచ్చినాయి అని చెప్పిండు. ఇంటికో పథకం తెచ్చిన రాజశేఖర్ రెడ్డి 9 ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పిండు, 36 మార్కులు ఇస్తే బొటాబోటి సీట్లు, రాజశేఖర రెడ్డి గారు బాధపడ్డారు, 60,000 కోట్లతో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు, సంక్షేమంలో నెంబర్ వన్ అనే మాట, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయరా? సరే ఇప్పుడు సంక్షేమంలో నేను ఇందాక చెప్పిన ఇంటికి 200 రూపాయలు వచ్చేది పింఛను, నలుగురికి వచ్చేది, నలుగురు కట్ చేసి ఒకరికి 1,000 రూపాయలు ఇస్తున్నావు, అత్తకు పింఛను వస్తే అత్త ఎప్పుడు పోతుందా, ఆ పింఛను నాకు ఎప్పుడు వస్తుంది అని కూడా ఎదురు చూసేటువంటి దుస్థితికి నువ్వు ప్రజల్ని నెట్టేసినావు. ఏం పోతుంది, కార్లు మారితే 100 కోట్లు వచ్చినాయి, బంగ్లా మారితే 100 కోట్లు ఖర్చు పెట్టావు, జనానికి 1,000 రూపాయల పింఛను ఇవ్వండి, నీకున్న బాధ ఏంది, ఏది బోధకాలు పింఛను, ఏది ముసలాళ్ళు పింఛను, ఆధార్ కార్డు లో ఇల్లిటరేట్స్ 65-75 ఏళ్ళకి 50 ఏళ్ళ వయసు పడ్డది, ఎవరు రెక్టిఫై చేయాలి విజయ్ గారు, రెక్టిఫై చేయకుంటే సాయంత్రం దాకా పోయి అన్ని ఖర్చులు పెడితే 75 రూపాయలు మిగులుతుంది అని చెప్పి తిట్టావు, నువ్వు ఇచ్చిన 1,000 రూపాయలకి కుటుంబం ఏమైతుంది ఒకసారి మాట్లాడదాం. గౌతమ్ రెడ్డి గారు, లేదా మా పాజిటివ్ అంశంతో కూడా వెళ్తా మేము, బట్ ఓవరాల్ గా తెలంగాణ లక్ష్యం సిద్ధించిందా లేదా అనే విషయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు టార్గెట్ గానే మేము విమర్శలు చేస్తాం, దాన్ని జనంలో తీసుకెళ్తాం. ఎలక్షన్లలో ఏ పార్టీ అయినా సరే తన అనుకూలం చెప్పుకుంటుంది, ప్రత్యర్థులు లోపాలు కూడా చెప్తుంటారు, అది ఇలా కొత్తగా వచ్చేది గత 70 సంవత్సరం స్వతంత్రంలో ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు చెప్తుంది, ఇది కొత్తగా వచ్చేది కదా, ఈడ వచ్చిందంటే రగానకి 29 రాష్ట్రాలు అధికారంలో చెప్తుంది కదా, అదే అమిత్ షా మోడీ చూసి ఓట్లు వేసింది, మీరు గొప్ప చెప్తుంటారు, అమిత్ షా వచ్చిందే టార్గెట్ పెడతారు ఖచ్చితంగా చెప్తారు, ఎవరైనా సరే ఏ నాయకుడు అయినా సరే ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల వల్ల ఖచ్చితంగా పార్టీ నడుస్తుంటది, పార్టీ ఆలోచన చూసి ఓట్లు వేస్తుంటారు అట్లా అని చెప్పేసి ఎమ్మెల్యే లోకల్ క్యాండిడేట్ కూడా చూస్తుంటారు, కాబట్టి కొంత పర్సెంట్ ఉంటది, ఎక్కువ సార్ చూసేదంతా పైన చెప్తారు పార్టీ విషయం అది, ఆ పార్టీ క్యాండిడేట్ గా ఎవరుండాలో రఘునందన్ రావు గారు బెల్లనాయక్ గారు చెప్పలేరు, వాళ్ళు ఇస్తారు ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం, ఆయన పనిచేస్తారేమో, ఆయన పనిచేస్తారేమో, లేదంటే వ్యతిరేకిస్తారు. నేనేమంటున్నా లోకల్ క్యాండిడేట్ కూడా ఎవరైతే ఎమ్మెల్యే ప్రతినిధి వహిస్తున్నాడో అతను కూడా చూస్తారని చెప్తున్నా, కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఒక సీఎం పార్టీ ప్రెసిడెంట్ లేదా సీఎం క్యాండిడేట్ లేకపోతే ఒక ముఖ్య నాయకులను చూసి చేస్తుంటారు, అలాగంటే లోకల్ క్యాండిడేట్ అసలు పరిగణన తీసుకోవాలి, లోకల్ క్యాండిడేట్ ఖచ్చితంగా 100% ఉంటాడు, ఉండడని చెప్పట్లేదు. పింఛన్ల గురించి చెప్తున్నాం, పింఛన్లకు ఇప్పుడు గతంలో ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ ప్రాంతానికి ఎన్ని పింఛన్లు వచ్చినాయి, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి పాలనలో ఎన్ని పింఛన్లు వచ్చినాయి, ఏమన్నా తగ్గిన ఒకసారి చెప్పండి, ఎక్కడ తగ్గలేదు, మీరు చూడండి 45 మీరు చూడండి ఇప్పుడు ఊరికి అన్నారంటే గౌరవం తగ్గలేదు ఖచ్చితంగా 65 సంవత్సరాల పైతే 1.5 మైళ్ళకి ఇచ్చిన గతంలో ఎవరైనా ఏ ప్రభుత్వం ఆలోచిస్తే 1.5 మైళ్ళకి ఒక 1,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి అని ఆదుకోవాలి, ఒక ఏ ప్రభుత్వం ఆలోచన మన ప్రభుత్వం ప్రారంభమైపోయింది. ఇక్కడ ఆల్రెడీ టెలిఫోన్ భవన్ కి చేరుకున్నారు ఖైరతాబాద్ గణేష్, ఎప్పుడు కూడా రాత్రిపూట తెల్లారి ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం జరుగుతూ ఉండేది, బట్ ఈసారి ఈ గత 2-3 సంవత్సరాలుగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఖైరతాబాద్ గణేష్ ఆల్రెడీ బయలుదేరారైనా టెలిఫోన్ భవన్ దాకా దాటి వెళ్తా ఉన్నది. ఇక ఇప్పటి నుంచి మనం T5 లో కంటిన్యూగా
ప్రతి క్షణం అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అట్లనే దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిమజ్జనాలను కూడా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తాం. థ్యాంక్ యూ మచ్చి గోవర్ధన్ రెడ్డి గారు, రఘునందన్ గారు, వెళ్ళే నాయక్ గారు, బండారు శ్రీనివాసరావు గారు, చిత్ర బాలందుకు ఇది ఈరోజు నిస్కాన్ రేపు నిస్కాన్ మళ్ళీ కలుద్దాం.